ఆకిట్ల పెట్టింది కేసీఆర్ కాందాన్ని కంచాల పెట్టిందని చెప్పాడు అశోక్. అంతేనా? నేనట మధ్యలో వచ్చి మధ్యలో పోయినట. ఎవరంటారు ఆ మాట? నాతో పాటు 18 సంవత్సరాలు అడుగులు అడుగు వేసి నడిచిన నా మిత్రుడు హరీష్ రావు. నీ పార్టీ చరిత్ర 100 ఏళ్ళ, నీ పార్టీ చరిత్ర 20 ఏళ్ళు, నా చరిత్ర 18 ఏళ్ళు. నేను మధ్యలో వచ్చి మధ్యలో పోయినట్టు అవుతుందా? అంటే ఎంత అబద్ధాల కోరు, దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. రెండో మాట, ఏమీ అభివృద్ధి చేయలేదు అన్నాడా లేదా? ఇదే వేణు వెంకల వచ్చి మహిళా సంఘాల మీటింగ్ పెట్టి ఇవో నేను వచ్చిన ఈ హుజరాబాద్ని అడాప్ట్ చేసుకుంటా, ఈ పంచ చిటికల మీద పని జరిపిస్తా అన్నాడు అన్నాడా లేదా? ఏమిచ్చిపోయిండు? 3 సంవత్సరాల క్రితం నుంచి పావులా వడ్డీ రాక ఇబ్బంది పడ్డ ఆడబిడ్డలకు ఒక్క హుజరాబాద్ ఆడబిడ్డలకు మాత్రం చెక్కులు ఇచ్చిపోయింది. అంతేనా కదా? నేనేమంటున్నా, ఆడబిడ్డల మీద ప్రేమ నిజమే అయితే, నీ దగ్గర తిజోరీలో డబ్బులే ఉంటే, నీకు నిజాయితీ ఉంటే ఎందుకు ఇస్తారు తెలంగాణ వ్యాప్తంగా? ఇవ్వను, ఇస్తావు హుజరాబాద్లో. ఎందుకు అంటే మా ఆడబిడ్డలకు మసక కొట్టి వాళ్ళు నమ్ముకున్న ఇటలా అందరూ బొండిక పిసుకాలని చెప్పి నువ్వు అది ఇస్తావు తప్ప వాళ్ళకి ప్రేమతో ఇస్తుందా? ఇస్తాడా? నాకు తెలిసి పెన్షన్లు కూడా నెల నెలకు వస్తలేవు అనుకుంటా. పెన్షన్లు నెల నెలకు లేవు. మా అశ్వత్థామరెడ్డి ఇక్కడనే ఉన్నాడు ఆర్టీసీ నాయకుడు, వాళ్లకు నెల నెల జీతాలు లేవు. ఖాళీ చిప్ప అని నేనంటే, నేను ఆర్థిక మంత్రిని కాబట్టి ఇవాళ నిల్లు పెడతారు. ఇవాళ నిజంగా కూడా ఖాళీ చిప్ప మిగిలింది కేసీఆర్ రాజ్యంలో, ఏం లేదు వాడ. కానీ బిగబట్టుకొని పనిచేస్తాడు. ఈటల రాజేంద్ర ముఖం అసెంబ్లీలో కనపడదు. తిన్నా పన్నా లేచినా గదే అవ్వట. 5 నెలలు అవుతాను ఒక్క బక్క పల్చటి ఈటల రాజేంద్ర మీద. ఇంతమంది మంత్రులు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎందుకు, వందల మంది నాయకులు ఎందుకు? కేసీఆర్ ప్రగతి భవన్లో కూర్చొని 4000 కోట్ల రూపాయలు జీవోలు ఇచ్చిండు. 4000 కోట్ల రూపాయలు దేశ చరిత్రలో ఇంతవరకు ఒక బై ఎలక్షన్లో ఒక నియోజకవర్గంలో 4000 కోట్లకు జీవోలు ఇచ్చింది లేదు, రాబోయే కాలం కూడా రాదు. 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఇప్పటివరకు. అక్రమంగా సంపాదించిన డబ్బు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట. నాకు తెలిసి ఇప్పుడే చెప్పిండు, దావతులే దావతులు. తెలంగాణలో పెద్ద పండుగ ఏంటిది? దసరా పండుగ. పిల్ల దసరా, తల్లి దసరా. కానీ ఇక్కడ ఎన్ని దసరాలు నడుస్తాయి? రోజు దసరనే, రోజు దసరనే. అంటే ఎంత నీచానికి! దానికి ఎవరు నాయకత్వం వహిస్తారు? మంత్రులే స్వయంగా పాల్గొంటున్నట. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండేటువంటి ఇళ్లలో కూడా నేరుగా లిక్కర్ తాగిపిస్తున్నట. తాగిపిస్తున్నందుకు ఒకవైపు సంతోషపడుతున్నారు, ఇంకోవైపు ఆడవాళ్ళు బాధపడతారు. మొగోళ్ళు సంతోషపడతారు, ఆడవాళ్ళు ఏం బాధపడతారు? ఈ తాగిచ్చి అలవాటు చేస్తే రేపు మళ్ళీ ఎక్కడ తెచ్చి పెట్టాలని చెప్పి వాళ్ళు బాధపడతారు. ఇక అలవాటైన ప్రాణం కదా, రోజు తాగిన ప్రాణం కదా, మరి ఎక్కడ చేస్తుంది? ఒక గంత నీచానికి ఒడిగడుతున్నాడు కేసీఆర్. నేను దళిత బంధు వద్దని లెటర్ రాసిస్తానా? నేను రోజు బతుకుంటున్నా. నీ కాలు మొక్తా ముఖ్యమంత్రి, నువ్వు ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప. నువ్వు హైదరాబాద్లో 15,000 రూపాయలు వరదలలో మునిగిపోయి ఇస్తా అని చెప్పి ఇచ్చే దమ్ము లేక సత్తా లేక అప్పుడు కూడా ఒక దొంగ లెటర్ పుట్టించినావు. బండి సంజయ్ గారు 15,000 రూపాయలు ఇవ్వద్దని చెప్పి ఉత్తరం రాసినట్టుగా రాశాం, పేపర్లు వచ్చింది. ఆ బండి సంజయ్ గారు నోరున్నాడు కాబట్టి భాగ్యలక్ష్మి టెంపుల్ గారికి వస్తావా కేసీఆర్? ఒకవేళ ఈ లెటర్ కనుక నేను రాస్తే ఆడ కాలబెట్టుకొని చచ్చిపోతా, ఉరేసుకొని చచ్చిపోతా, మరి నువ్వు వస్తావా అని చెప్పి అడిగిన బండి సంజయ్. నాకు నోరు లేనోడు కాబట్టి ఇప్పటికి 3 లెటర్లు రాసింది నా మీద. ఒక లెటర్ ఏమో నేను తప్పైంది కేసీఆర్, నన్ను క్షమించమని చెప్పి లెటర్ రాసినట్టు రాసింది. దాని మీద కాంప్లైంట్ ఇచ్చిన ఇప్పటిదాకా అడ్రస్ లేదు.
నిన్న మొన్న రాసిన మళ్ళా దళిత బంధు వద్దని లెటర్ రాసినట్టు కాదు అంటే నీచానికి దొంగకు దొంగయావా అంటారు చూసావా వీళ్ళకు దొంగయావా వీళ్ళు పచ్చకామోళ్ళకి లోకమంతా పచ్చగనడపా వాళ్ళు నిజాయితీ మీద నెగ్గరు వాళ్ళు వాళ్ళు ధర్మాన్ని నమ్ముకోలే ప్రజలు నమ్ముకోలే వాళ్ళు కుట్రలు నమ్ముకున్నారు కుతంత్రాలు నమ్ముకున్నారు డబ్బులు నమ్ముకున్నారు మధ్యాన్ని నమ్ముకున్నారు అధికారాన్ని నమ్ముకున్నారు ఈ హుజరాబాద్ గడ్డ మీద దాని పాతరేసే రోజు 30వ తారీఖు నా హుజరాబాద్ నా ఆడబిడ్డలు నా యువకులు మా అన్నలు ఎంత గొప్పగా మాట్లాడుతారో సోషల్ మీడియాలో చిన్న చిన్న పిల్లలు కూడా మాట్లాడుతారు తో కేసిఆర్ అంటాడు చిన్న చిన్న మనకి ఏం అర్థమైందో తెలుసు అంటే వాళ్ళ ఆ పిల్లలకి ఆ భాష వచ్చిందంటే వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ నాన్న మాట్లాడుకుంటాడు వాళ్ళ అమ్మ మాట్లాడుకుంటారు వాళ్ళ తాత మాట్లాడతారు వాళ్ళ నానమ్మ మాట్లాడతారు వాళ్ళ నుంచి వచ్చింది వాళ్ళకి ఇవాళ గా పరిస్థితి తెలంగాణలో ఉన్నది నాకు తెలిసి వీళ్ళు ఎన్ని రకాల నా మీద ఒక ఆడమతోటి ఇల్లు పెట్టించారు మొన్న ఈ సోషల్ మీడియా వచ్చినట్టు ఎంత అన్యాయం అంటే నేను ఎప్పుడైనా ఎవరికి అన్యాయం చేస్తారా చేసినప్పుడు ఒక రికార్డు ఉందా కళ్ళ కూడా ఊహిస్తారా నేను ఆ కుటుంబం టిఆర్ఎస్ కుటుంబం నౌకరు కావాలని వచ్చింది నేను సబ్స్టేషన్ పెట్టించిన ఇవాళ 23 రూపాయలు జీతం వస్తుంది 23,000 రూపాయలు జీతం వస్తుంది నాకు ట్రాక్టర్ కావాలని అడిగాడు ట్రాక్టర్ ఇచ్చిన నా కొడుకు పెద్దోడని నౌకరు కావాలని నౌకరు పెట్టించిన ఈయన చేసిన పని ఏం తెలుసా నౌకరు పెట్టించిన కదా ఆ సూపరింటెండెంట్ మీదే ఉత్తరం రాసింది కలెక్టర్ కంప్లైంట్ రాసింది ఈయన నౌకరు చేసుకోక సూపరింటెండెంట్ రాసింది సరే రాత రాసింది ఇంకొక హాస్పిటల్ పెట్టి ఈయన హాస్పిటల్ పెడితే ఇంకొక హాస్పిటల్ పెట్టి ఇక్కడ వచ్చే పేషెంట్లు అందరినీ కూడా అక్కడ తీసుకుపోతాను ఒక డాక్టర్ని ఈయన కలిపి ఆయన కోపం వచ్చి తీసేసాను తీసేస్తారే బీరేజ్ చేసుకుంటే పని చేసుకుంటాడు ఒక ఏడాదికేమో ఆయన హార్ట్ అటాక్తో చచ్చిపోతే ఈ డాక్టరే చంపేయడం అని చెప్పి సేవలు తీసుకొచ్చి ఇప్పుడు మనిషి వేసింది అక్కడ అక్క దవాఖానక్కడ ఇవాళ ఎన్నికలు కాబట్టి లేదు లేదు డాక్టర్ కాదు ఈతలు అందరి కారణం అని చెప్పి మళ్ళీ నన్ను నా మీద దుమ్మెత్తిపోతారు 15 లక్షల రూపాయలు ఇచ్చి ఈ పని చేయించినాను అంటే ఒక మహిళతో గిట్లాడి పని చేయిస్తే నీకు ధర్మం అవుతుందా ఇలా తూతూ అంటారు ఆ ఊర్లే తూతూ అంటారు ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలను ఫోన్ చేశాను గిట్లాడి చిల్లర పనులు ఉంటాయి నీకు కొంచెం సెన్సిటివ్ మనిషి నువ్వు బాధపడకు సుమా మేము వెంట ఉన్నాం వాళ్ళ నాశనానికే తప్ప నీకేం కత్తి అని చెప్తాను మా అశోక్ ఇలా ఒక గుర్తు చేశాడు రామలక్ష్మణులు అని నీకు ఒక విషయం తెలుసా మానుకోటలో మేము తెలంగాణ ఉద్యమంలో అనేక సంఘటనలు మీకు తెలుసు 1 మిలియన్ మార్చ్ ఉంటుంది ఒక సాగర హారం ఉంటుంది ఒక మానుకోట ఉంటుంది ఇప్పటికీ పాట ఉంటుంది మానుకోట రాళ్లకు రక్తం మరకలంటే నేను చెప్పే పాట ఉంటుంది ఇప్పటికీ మా శవాలను ఓదార్చడానికి వస్తావా అని చెప్పి మేము పైన మానుకోటలో అడుగు పెడితే మా శవాల మీద నేను అడుగులు పడాలి మా రక్తం చిందిన తర్వాత నేను తెలంగాణలో అడుగు పెట్టాలని చెప్పి నేను పోయినాము దాన్ని వ్యతిరేకించి మా మీద రాళ్ళేసి మా మీద తూటాలు పెడితే 18 మంది బిడ్డలు రక్తం అడుగులకు లెగ్గలు కొట్టుకున్నారు ఆ బిడ్డల్ని మోసుకొని వచ్చింది నేను దానికి కారకుడు ఇగో ఈయన ఈ పెద్ద మనిషి మేమేనే ఇంకా పెద్ద మనిషి నేను పేరు చెప్పలే నాకు సంస్కారం పడతాను ఆయన అంటాడు ఏ తమ్ముడా ఏదో పెత్తన్నాను మరి ఆయన తమ్ముడు ఎట్లయిందో నాకు అర్థం కాలేదు నా వయసు ఏందో అర్థం కాలేదు ఏ తమ్మి అంటుండ అంటే ఏం సంస్కారం అది మన మహిళా తల్లులు మంచిగా ఉండాలని మన తెలంగాణ కోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్న టిఆర్ఎస్ ఉంటే మనకు లాభం అవుతుంది రేపటి రోజున తప్ప ఆ బీజేపీ లాంటి దొంగ పార్టీ తెలంగాణను మోసం చేసిన పార్టీ భారతదేశంలోని ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి పార్టీ దేశ సంపదను ఇద్దరు పెద్ద మనుషులకు దోషి పెడుతున్నటువంటి పార్టీ అటువంటి పార్టీ ఉంటే ఏం లాభం కాబట్టి అలాంటి పార్టీకి బుద్ధి చెప్పాలి మన ఇంటి పార్టీ అయినటువంటి టిఆర్ఎస్ పార్టీని మనం ఆదరించాలి దయచేసి మీరు దివ్యాంగులంతా గట్టిగా మనసు మీదకి తీసుకొని సీరియస్గా మీరు పనిచేయాలి ఇప్పటికీ హైదరాబాద్కి వచ్చిన టీం కానీ జనార్దన్ అన్న కానీ మనల్ని అందరూ చాలా గ్రామాలు తిరిగి వచ్చారు రాబోయే రోజుల్లో కూడా మీరు రిలాక్స్ కాకుండా ఖాళీగా ఉండకుండా మీరు అందరు దయచేసి వాసుదేవ రెడ్డి గారి డైరెక్షన్ మేరకు మీరు అందరు మంచిగా తిరగాలి ఒక వారం రోజులు మీరు అన్ని గ్రామాలు తిరిగి వచ్చిన తర్వాత
అందరితో మనం మళ్ళీ ఇక్కడనే మంచి భోజనం ఏర్పాటు చేసుకుని మంచి మీటింగ్ పెట్టుకుందాం. మీటింగ్ లో కూడా నేను కూడా అందరికి చెప్తాను, వాసుదేవ రెడ్డి గారు కూడా అందరికి చెప్తారు. ఇంకెక్కడన్నా ఎవరికైనా మనోళ్ళకి పింఛన్లు రాకుంటే ఆ వివరాలు వాసుదేవ రెడ్డి గారికి నాకు కానీ ఇవ్వండి, ఆ పింఛన్లు కూడా ఇప్పిద్దాం కొద్ది మందికి. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇప్పుడు జనార్దన్ అన్న ఫోటోలు ఇచ్చిండు, దాని ప్రకారం ఎక్కడెక్కడ కొద్ది మందికి ఇంకా ఇండ్లు మరి అధ్వానంగా ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు, వాళ్ళ వివరాలు ఇవ్వండి, వాళ్ళకు కూడా ఇండ్లు పెట్టిద్దాం. అదే కాకుండా భవిష్యత్తులో స్థలం ఇప్పిద్దాం. ట్రైసైకిల్స్, బ్యాటరీ సైకిల్స్ ఆల్రెడీ వచ్చినాయి, హన్మకొండలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ చేయబట్టి మనం ఇప్పుడు ఇస్తలేం, ఒక నెల రోజుల తర్వాత ఆ కార్యక్రమం కూడా పెట్టుకుందాం. మన మండలానికి ఎన్ని వచ్చినాయి వాసు గారు? 25 బ్యాటరీ ట్రైసైకిల్స్ వచ్చినాయి, 5 స్కూటీలు వచ్చినాయి, రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంకా కొన్ని వస్తాయి. సో ఇప్పుడు వచ్చినాయి కూడా, కొద్ది మందికి ఎన్నికల కోడ్ అయిపోయినాక ఇచ్చుకుందాం. గిఫ్ట్ ఏ స్మైల్ కింద కూడా కొన్ని అవి కూడా వచ్చినాయి. సో అవన్నీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయినాక కొన్ని ఇచ్చుకుందాం, తర్వాత ఇంకా కొన్ని ఇచ్చుకుందాం. రాబోయే రోజుల్లో కూడా రాను కూడా కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇంకేమేమి పనులు ఉన్నాయి అవన్నీ కూడా చేసుకుందాం. మీ అందరితో నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మనోడు ఉద్యమకారుడు, నాతోని వాసుతో మా అందరితో కలిసి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి, తెలంగాణ కోసం బాగా కష్టపడ్డటువంటి వ్యక్తి, పనిచేసినటువంటి వ్యక్తి, వందల కేసులు భరించి జైళ్లలోకి పోయినటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తి ఉంటే మనకు బాగా లాభం అవుతుంది. ఆయన నాయకత్వంలో మనం ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేసుకోవచ్చు, మీ సమస్యలన్నీ బాగా పరిష్కరించుకోవచ్చు. కాబట్టి 30వ తారీఖు అక్టోబర్ 30వ తారీఖు జరిగే ఎన్నికల్లో మనమందరం కూడా గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి గెలుపు కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో మంచిగా భవిష్యత్తులో మన ప్రాంతం అభివృద్ధి కానీ, మన ప్రజా మన మన దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం కానీ మనమంతా మంచిగా పనిచేసుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక అటువైపు ఉన్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్, ఆయన తిన్నింటి వాసాలు లెక్క పెట్టినటువంటి వ్యక్తి, మనల్ని మోసం చేసినటువంటి వ్యక్తి, శత్రులతో చేతులు కలిపి పార్టీని ప్రభుత్వాన్ని దెబ్బతీసే కుట్ర చేసినటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తికి ఇక్కడ స్థానం ఉండొద్దు. గతంలో ఆయన ఇక్కడికి రాకముందే ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఉంది, ఆయన పోయిన తర్వాత కూడా ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ కేవలం ఆయనతోనే టీఆర్ఎస్ కాదు, అంతే కదా, టీఆర్ఎస్ ఆయన రాకముందు ఉంది. 2001 నుంచి టీఆర్ఎస్ బలంగా ఉంది, ఆయన వచ్చింది 2003లో. ఇవాళ ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా టీఆర్ఎస్ బలంగా ఉంది. మీరందరూ టీఆర్ఎస్ పార్టీకి బాగా మద్దతు ఉన్నారు, గట్టిగా ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా టీఆర్ఎస్ దిక్కుండి టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం, మన అభ్యర్థిని గెలిపించుకుందాం. రాబోయే రోజుల్లో ఈటల రాజేందర్ గారు కూడా కొన్ని డ్రామాలు చేస్తారట. ఆయన ఇప్పుడు నామినేషన్ వేసిన తర్వాత కొన్ని డ్రామాలు చేయబోతున్నాడని తెలుస్తుంది. ఆయన కారు మీదనే దాడి చేపించుకొని, ఆయన మీదనే ఆయన దాడి చేపించుకున్నట్టు చేసి నెత్తికి కట్లు కట్టుకోవాలి, చేతులకు కట్లు కట్టుకోవాలి, కాళ్ళకు కట్లు కట్టుకోవాలనేటటువంటి డ్రామాలు ఏదో ఆయన చేయబోతున్నట్టుగా నాకు తెలుస్తుంది. దీని విషయంలో ఇప్పటి నుంచి మనమంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయాలను ఇప్పటి నుంచి మనం ప్రజలకు చెప్పాలి విడమర్చి. ఈటల రాజేందర్ అనేటటువంటి వ్యక్తి రాబోయే రోజుల్లో నెత్తికి కట్లు కట్టుకొని, చేతికి కట్లు కట్టుకొని, కాళ్ళకు కట్లు కట్టుకొని సానుభూతి పొందేటటువంటి డ్రామాలు ఏదో చేయబోతున్నారట. రాబోయే వారం 10 రోజుల్లో ఆయననే ఏదో ఒక ఊళ్ళే ఆయన కారు మీద రాళ్ళేపించుకొని టీఆర్ఎస్ వాళ్ళు రాళ్ళేసిరని, ఆయన మీద దాడి చేపించుకొని, ఆయనని అంగి చింపుకొని, టీఆర్ఎస్ వాళ్ళు నా మీద దాడి చేసిరు, నా అంగి చింపిరు, నా ప్యాంటు కూడా కొట్టిర్రు అని, ఇక కాలుకో కట్టు, చేయికో కట్టు, నెత్తికో కట్టు కట్టుకొని వీల్ చైర్ లో కూర్చొని ఊరూరు దండం పెట్టుకుంటూ ఓట్ల కోసం తిరుగుతాడట. అలాంటి డ్రామా చేయడానికి ఈటల రాజేందర్ గారు సిద్ధపడుతున్నారు. కాబట్టి ఆ విషయాన్ని ఇప్పటి నుంచే మనం ఊర్లలో చెప్పాలి. మీకు తెలుసు బీజేపీల గురించి నేను ఎక్కువ ఎప్పుడు అవసరం లేదు. ఘోషమహల్లో ఎన్నికైతే రాజాసింగ్ ఏం చేసి నెత్తికి కట్టు కట్టుకుని యాక్షన్, సాయంత్రం 5 గంటలకు పోలింగ్ అయిపోగానే కట్టిపేసి, తర్వాత కరీంనగర్లో బండి సంఘ ఎంపీ పోటీ చేసినప్పుడు గుండెపోటు వచ్చినట్టు కింద పడిపోయాడు, సాయంత్రం ఓట్లు డబ్బాలు పడగానే 5 మళ్ళీ ఎప్పటికీ లేదు టీషర్ట్ వేసుకొని తిరుగుతున్నాడు, మీరు చూసిరు. అదేవిధంగా దుబ్బాకల రఘునందన్ రావు చేతికి కట్టు కట్టిండు, ఇదైతే మొన్న మొన్ననే చేతికి కట్టు కట్టిండు, 5 కాగానే కట్టు వేయదు, ఓట్లు డబ్బాలు పడగానే సాయంత్రం 5 కాగానే చేయి తీసేసిండు, మంచిగా ఎప్పటిలెక్క చెయ్యి ఉప్పుకుంటూ తిరిగింది. ఆ ఫోటోలు వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి, మీరు కూడా అందరు చూసారు. సేమ్ గతంలో రాజాసింగ్ ఎట్లా చేసిండో, తర్వాత దుబ్బాకల రఘునందన్ ఎట్లా చేసిండో, కరీంనగర్ల బండి సంజయ్ ఎట్లా చేసిండో, ఈటల రాజేందర్ కూడా అట్లనే చేయబోతుండట. అయితే నెత్తి కన్నా కట్టు కట్టుకుంటాడట, చెయ్యి కన్నా కట్టు కట్టుకుంటాడట, లేకుంటే కాలు కన్నా కట్టు కట్టుకుని వీల్ చైర్లో కూర్చుంటాడట. రాబోయే వారం రోజులలో ఏదన్నా ఒక ఊర్లో ఆయన ఆయన కారు మీద రాళ్ళేపించుకొని, ఆయననే ఆయన మీద రాళ్ళేపించుకొని టీఆర్ఎస్ వాళ్ళు దాడి చేసినట్టు ఏదో సీన్ క్రియేట్ చేసి ఇక వీల్ చైర్లో కాళ్ళకు చేతులకు నెత్తికి కట్టు కట్టుకొని తిరుగుతాడట. ఆయన చైర్లో కూర్చుంటే వాళ్ళ భార్య వెనకకి వెళ్ళి వీల్ చైర్ను దోస్తుందట. ఈ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటా కొంగు పట్టుకొని ఒట్లు అడుగుతుందట. అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? ఆయన వీల్ చైర్లో కూర్చుండబెట్టి
ఆమెనే వీల్ చైర్ నెట్టుకుంటూ ఇక ఊరూరుకు కొంగు జాపి ఓట్లు అడుగుతాడట. ఇటువంటి డ్రామాలు చేసేటటువంటి ప్రయత్నం ఈటల రాజేందర్ గారు చేయబోతున్నారు. కాబట్టి దీని విషయంలో మనం అంతా గట్టిగా ఉండాలి. ఇప్పటి నుంచే అందరికి చెప్పాలి. చెప్తారా చెప్పరా? ఏమని చెప్తారు? ఈటల రాజేందర్ అనేటటువంటి వ్యక్తి గతంలో ఘోషమహల్లా రాజాసింగ్ నెత్తికి కట్టుకట్టుకున్నట్టు, దుబ్బాకల రఘునందన్ రావు చేతికి కట్టుకట్టుకున్నట్టు, బండి సంజయ్ గుండెపోట వచ్చి కింద పడిపోయినట్టు కరీంనగర్లో ఎట్లా యాక్షన్ చేసిండో సేమ్ ఈయన కూడా అట్లనే యాక్షన్ చేయబోతున్నాడట. ఈయన ఇంకా వీల్ చైర్ లో కూర్చుంటే ఇలా భార్య వీల్ చైర్ ను దోసుకుంటా ఆమె కొంగు బట్టి ఓట్లు అడిగేటటువంటి ప్రయత్నాలు చేయబోతున్నదని చెప్పి మనకు తెలుస్తున్నది. రాబోయే వారం 10 రోజులలో ఏదో ఒక ఊర్లే ఈ హుజరాబాద్ నియోజకవర్గం లేదో ఒక ఊర్లే ఆళ్ళకారుల మీద ఆళ్ళే రాళ్ళు వేసుకుంటారట. ఆళ్ళే చింపుకుంటారట. ఆళ్ళ ప్యాంట్ ఆళ్ళే చింపుకొని టీఆర్ఎస్ వాళ్ళు దాడి చేసినట్టు ఒక సీన్ క్రియేట్ చేసి రాబోయే వారం 10 రోజులలో డ్రామా చేయాలని చూస్తున్నారు. ఆయన నామినేషన్ వేసిన తర్వాత ఈ డ్రామా చేయాలని చూస్తున్నారు. దాని విషయాన్ని మీరందరూ కూడా దయచేసి ఇప్పటి నుంచి గ్రామాల్లో చెప్పాలి, అందరికి చెప్పాలి, అందరం కూడా చెప్పి ప్రజల్ని ఇప్పటి నుంచి అప్రమత్తం చేయాలి. కాబట్టి దయచేసి ఆ దిశగా ఇటువంటి డ్రామా ఆర్టిస్టులు హుజరాబాద్ నియోజకవర్గానికి అవసరం లేదు. హుజరాబాద్ నియోజకవర్గానికి ఎటువంటి వాళ్ళు అవసరం? నియోజకవర్గం ప్రజల కోసం 4 మంచి పనులు చేస్తున్నారు అవసరం. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు అవసరం. ప్రభుత్వం ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి చేసే గెల్లు శ్రీనివాస్ యాదవ్ దిక్కు హుజరాబాద్ నియోజకవర్గం ఉంటే, మన మండలం మన గ్రామాలు మనమందరం ఉంటే మనకు 4 పనులు అయితాయి, మన ఊర్లు అభివృద్ధి అవుతాయి, మండలం అభివృద్ధి అవుతుంది, ఇంకా మన ప్రభుత్వమే ఉన్నది 2-3 ఏళ్ళు కాబట్టి మనకు ప్రయోజనం అవుతుంది. ఇటువంటి డ్రామా ఆర్టిస్టులతో ఏమవుతుంది? దుబ్బాకల రఘునందన్ గెలిచింది, ఏం చెప్తుండు? ఏం కూడా అవుతలేదు, దేశం మీద పడి తిరుగుతుంది. రేపు ఈయనతో కూడా గంతే ఏం కాదు. బండి సంజయ్ గెలిచింది, 2 ఏళ్ళైంది. కమలాపూర్ లో 5 లక్షలు పనిచేసిందా? ఏదన్నా ఊర్లో 5 లక్షలు పనిచేసిందా? రోడ్డు ఓపించిందా? మోరి కట్టించిందా? ఒక కుల సంఘం బిల్డింగ్ ఇచ్చిందా? ఒక గుడి కట్టించిందా? ఎవరికన్నా మీకు ఎవరికైనా కనబడ్డా బండి సంజయ్? 2 ఏళ్లలో మా దివ్యాంగులు 1600 మంది ఉన్నారు కమలాపూర్ మండలంలో. మీరు ఎప్పుడన్నా చూసిరా బండి సంజయ్ని? ఆయన కూడా మంచి డ్రామా ఆర్టిస్టే, ఈటల రాజేందర్ లెక్క. ఈ బీజేపీ అంటేనే అదో డ్రామా ఆర్టిస్ట్ కంపెనీ అయిపోయింది ఆ పార్టీ. పైనుంచి కింది దాకా అందరు మంచి ఆర్టిస్టులు, బాలీవుడ్ హాలీవుడ్ యాక్టర్ల వాళ్ళని చూసి భయపడేటటువంటి పరిస్థితి వచ్చింది. అంత మంచి యాక్షన్ చేస్తారు ఎక్కడో లక్కడ. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఆ యాక్షన్ డ్రామాలకు వాళ్ళు తెరలేకపోతా ఉన్నారు. కాబట్టి ఇప్పటి నుంచి మనమంతా అప్రమత్తంగా ఉండి అందరం కూడా కేసీఆర్ సార్ నాయకత్వాన్ని బలపరచుకుందాం. టీఆర్ఎస్ తోనే అభివృద్ధి అవుతుంది, కేసీఆర్ తోనే అభివృద్ధి అవుతుంది. ఇన్నేళ్ళు ఇంతకు ముందు కూడా వేరే పార్టీలు ఉండే ఎవడన్నా చేసిందా? గతంలో ఇదే కాకతీయ కాలువ నిండుగా వారిందా కేసీఆర్ సార్ లేనప్పుడు? కేసీఆర్ సార్ వచ్చిన ఈ 7 ఏళ్లలోనే కాకతీయ కాలువ నిండుగా వారుతుంది. గతంలో కమలాపూర్ చెరువు మత్తడు దుంకింది అనడన్నా? కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినాకనే కమలాపూర్ చెరువు, ఉప్పల్ చెరువు, శనిగారం చెరువు, కర్నూలు చెరువు, గుండేడు చెరువు, భీంపల్లి చెరువు, కొత్తపల్లి చెరువు, రామలపల్లి చెరువు, అంతే మరిపల్లిగూడెం చెరువు, మరిపల్లి చెరువు, జుజునూర్పల్లి చెరువు, ఈ చెరువులన్నీ ఇప్పుడు మత్తలు దుంకుతున్నాయి ఈ 7 ఏళ్లలో. గతంలో వేరే ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు, వేరే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడన్న చెరువులు మత్తలు దుంకినాయా? చేపలు 3-4 కిలోల చేపలు మీరు చూసిరా? కాబట్టి ఇట్లా మన కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తున్నది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ దిక్కుందాం. మీకున్నటువంటి అన్ని సమస్యలు కూడా రాబోయే రోజుల్లో పరిష్కారం చేసుకుందాం. మా మిత్రుడు, మా సోదరుడు, ఉద్యమకారుడే మీకు నాయకుడు ఉన్నాడు వాసుదేవరెడ్డి గారు. కాబట్టి ఆయన నాయకత్వంలో దివ్యాంగులకు సంబంధించి అన్ని కార్యక్రమాలు చేసుకుందాం. మీకు కొంతమందికి పింఛన్లు రాకపోతే పింఛన్లు ఇప్పించుకుందాం, కొంతమందికి ఇండ్లు అన్నారు ఇండ్లు ఇప్పించుకుందాం, ఇంకా కొంతమందికి బ్యాటరీ ట్రైసైకిల్స్ కానీ, వీల్ చైర్లు కానీ, అదేవిధంగా ఆర్టిఫిషియల్ అది లిమ్స్ గాని ఇవన్నీ కూడా పెట్టించుకుందాం, చేపించుకుందాం. నాకు జనార్దన్ అన్న కూడా నిన్న కొన్ని విషయాలు చెప్పిండు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ లో కూడా కొద్దిమందికి సాయం చేసి డాక్టర్లతో మాట్లాడి ఆ పనులు కూడా చేపిద్దాం. మీకు కొంచెం స్థలం అడిగి ఎలక్షన్ కోడ్ అయిపోయినాక ఆ స్థలం ఇప్పిద్దాం. రేపు మీరు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి గెలుపు కోసం గట్టే పని చేయరు, ఆయన గెలిపించుకోరు. ఆయన దగ్గర 5 కోట్లు ఉంటాయి. ఆ 5 కోట్లకెళ్ళి ఒక 5 లక్షలు మీ దివ్యాంగుల బిల్డింగ్ కోసం కమలాపూర్ మండలంలో వాసుదేవరెడ్డి గారు నేను కలిసి ఖచ్చితంగా పెట్టిస్తాం. ఇది నా మాట, వాసుదేవరెడ్డి గారి మాట. కాబట్టి దయచేసి మీరు అందరు గట్టిగా ఊర్లలో తిరుగురి, మళ్ళీ అందరిని జమ చేసుకుని మనం ఒక వారం రోజుల తర్వాత ఇక్కడనే 1600 మందితోని మన దివ్యాంగ సోదరులతోని మంచి ఆ రోజు భోజనం చేద్దాం, ఆ రోజు మంచి మీటింగ్ పెట్టుకుందాం. అవసరమైతే అభ్యర్థిని మన గెల్లు శ్రీనివాస యాదవ్ గారిని ఒక అర్ధగంట కోసం ఆ మీటింగ్ కోసం రమ్మంట. అవసరమైతే శ్రీనివాస యాదవ్ గారికి సమయం ఉంటే మీతోనే అభ్యర్థి గారు భోజనం చేస్తారు. ఆ రోజు దివ్యాంగ సోదరులతోనే ఇక్కడ భోజనం చేసేటట్టుగా కూడా ఆ కార్యక్రమానికి మనం ప్లాన్ చేసుకుందామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా వాసుదేవరెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి జనార్దన్ అన్నకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మాకు ఇంకా ఉప్పల్ కన్నూరు గ్రామాలన్నీ తిరిగేది ఉంది కాబట్టి ఇప్పటికీ కొంచెం ఆలస్యమైంది.
కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి ఉండే భూమికి జానేడు మురవేదము బారెడ్డి మురేడు అన్నంత ఇష్టం వచ్చినట్టు మురుగుతా ఉన్నాడు వాళ్ళ నేను రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నా ఛాలెంజ్ చేస్తా ఉన్నా బిడ్డ రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు హైదరాబాద్ లో కుక్క మురిగినట్టు మురుగు కాదు ఇవాళ తెలంగాణ అంతా అక్కడక్కడక్కడక్కడ సభలు పెడుతున్నావు అసలు హుజరాబాద్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేవు ఈటల రాయందర్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నావు బిడ్డ రేవంత్ తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు మీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా గమనిస్తున్నాయి హుజరాబాద్ గురించి నువ్వు గింత మాట్లాడతలేవు ఆదిలాబాద్ పోయి సభ అంటున్నావు రంగారెడ్డి జిల్లా పోయి సభ అంటున్నావు మెదక్ జిల్లాలో సభ అంటున్నావు ఈగో జిల్లాలో సభ అంటున్నావు అసలు హుజరాబాద్ సంగతి ఎందుకు మాట్లాడతలేవు రేవంత్ రెడ్డి ఈటల రాయందర్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నావా మీ ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ కు మధ్యలో కోదండరామ్ విశ్వేశ్వర రెడ్డి ఉన్నారా అసలు ఏం జరుగుతుంది హుజరాబాద్ మీద నువ్వు ఎందుకు దృష్టి పెడతలేవు హుజరాబాద్ గురించి అసలు నువ్వు ఎందుకు మాట్లాడతలేవు హుజరాబాద్ లో ఉప ఎన్నిక ఉంటే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ హుజరాబాద్ మీద శ్రద్ధ పెడితే దృష్టి పెడితే నువ్వు ఒక హుజరాబాద్ తప్ప అన్ని విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు అసలు ఏం జరుగుతుంది తెలంగాణ హ్యాండ్ ఇన్ గ్లౌ లాగా ఇవాళ నువ్వు ఈటల రాయందర్తో చేతులు కలుపుతున్నావా మీ ఇద్దరిని కోదండరామ్ విశ్వేశ్వర రెడ్డి లోపల లోపల ఏమన్నా ములాఖాత్ చేసి ఏమైనా నడిపిస్తున్నారా మళ్ళీ ఇక్కడ ప్రజలు భావిస్తా ఉన్నారు బిడ్డ తక్షణమే నువ్వు హుజరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి నీ పార్టీ వైఖరి ఎందుకు నీ కథ ఎందుకు మాట్లాడాలి ఎందుకు మాట్లాడతలేవు నువ్వు ఇవాళ అనుమానాలు వస్తున్నాయి అందరికి ఎందుకు మాట్లాడతలేవు బిడ్డ ఈటల రాయందర్తో నీకు ఉన్నటువంటిది ఏంది ఈటల రాయందర్తో నువ్వు ఎందుకు లాలిచి పడ్డావు ఒక ఇంటర్వ్యూలో నువ్వు చెప్పినావు కాంగ్రెస్ పార్టీ కొంచెం కష్టమే అని చెప్పి పిసిసి అధ్యక్షుడు నువ్వు ఆ మాట ఎట్లా మాట్లాడినావు ఈటల రాయందర్తో నీకు ఉన్నదేంది కాబట్టి ఇవాళ నువ్వు కుక్కలాగా హైదరాబాద్లోనూ ఇంకోదగిన మొరుగుడు కాదు ముత్తుకునుడు కాదు హుజరాబాద్ మీద నీ పార్టీ వైఖరి ఏంది నీ వైఖరి ఏంది పిసిసి అధ్యక్షుడిగా సమాధానం చెప్పాలి ఈటల రాజేందర్తో నువ్వు లాలుచి పడకపోయినట్లయితే ఖచ్చితంగా మీ అభ్యర్థి ఎవరో వెంటనే ప్రకటించాలి మీ శ్రేణులన్నీ రంగంలోకి దిగాలి ఎందుకు మైదానాన్ని వదిలిపెట్టి హుజరాబాద్ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మిగతా అన్ని విషయాలు ఎందుకు మాట్లాడుతుంది మిగతా అంశాలు ఎందుకు మాట్లాడుతుంది హుజరాబాద్ గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు మాట్లాడితే ఒకటో రెండో టిఫిన్ మీటింగ్లు పెట్టుకునేది మమ అనిపిస్తున్నాడు తప్ప సీరియస్నెస్ ఏది కాబట్టి ఈ ప్రశ్నలన్నీ కూడా నేను రేవంత్ అడుగుతా ఉన్నా ఇవాళ నేను సవాల్ చేస్తా ఉన్నా బిడ్డ నువ్వు హుజరాబాద్లో రంగంలోకి దిగాలి మీ కాంగ్రెస్ పార్టీ నీకు దమ్ముంటే మనిషిగా అయితే నువ్వు డిపాజిట్ తెచ్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ బయట మురుగుడు ముత్తుకునుడు కాదు నువ్వు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయినాక మొట్టమొదటి ఎన్నిక కదా బిడ్డ నువ్వు సిగ్గు శరం ఉంటే సీము నెత్తులు ఉంటే నువ్వు మనిషిగా అయితే హుజరాబాద్లో గట్టే నిలబడాలి నువ్వు డిపాజిట్ తెచ్చుకోవాలి ఇక డిపాజిట్ తెచ్చుకునేటట్టుగా నువ్వు ఇక పనిచేయాలి ఇది ఇసబెట్టి ఎందుకంటే నవి పోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఉంది మా కేటీఆర్ గారి మీద ఎత్తబడతట్టు నిన్న మొన్న మాట్లాడు కేటీఆర్ మీద మాట్లాడేస్తాయా బిడ్డని కేటీఆర్ ఈజ్ ఎ గ్లోబల్ లీడర్ ఆయన భాష ఆయన యొక్క శ్రమ ఆయన కృషి ఆయన పట్టుదల ఆయనకున్నటువంటి నైపుణ్యం వల్ల ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది తెలంగాణకు పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి లక్షల మంది తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర విభజన జరిగేటటువంటి సందర్భంలో ఆనాటి ఆంధ్ర పాలకులు మనల్ని ఏమన్నారు బిడ్డ రేవంత్ సార్ గుర్తుపెట్టుకో ఏమన్నారు అన్నారు తెలంగాణ బిడ్డల్ని మీకు ఇంగ్లీష్ మాట్లాడొస్తుందా మీకు పరిపాలన చేతనవుతుందా అని ఆంధ్ర పాలకులు ఎట్లయితే విమర్శించారో వాటన్నింటినీ తిప్పి కొట్టే విధంగా ఇవాళ మా కేటీఆర్ గారు అద్భుతంగా పరిపాలిస్తున్నాడు పనిచేస్తున్నాడు ఇవాళ గ్లోబల్ ఎకనామిక్ సమ్మిట్ లాంటి సదస్సు హైదరాబాద్లో జరిగింది దాంట్లో కేటీఆర్ గారు ఏ రకంగా మోడరేట్ చేసిందో ప్రపంచం అంతా చూసింది తర్వాత మొన్న హిటెక్స్ సంస్థకు సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు చైర్మన్ గారు వారు కూడా మాట్లాడుతూ హిటెక్స్ ఎందుకు తెలంగాణలో మేము పెట్టుబడులు పెడుతున్నాం కేటీఆర్ గారు ఏ రకంగా మమ్మల్ని ఇంప్రెస్ చేశారు ఆయన చెప్పినటువంటి తీరు ఇవాళ సోషల్ మీడియాలో అంతా చూస్తూ ఉన్నారు ఆ రకంగా మేము ప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ను వేస్తూ హైదరాబాద్ ఇమేజ్ను వేస్తూ తెలంగాణకు పెట్టుబడులు తీసుకొస్తూ పరిశ్రమలు తీసుకొస్తూ తెలంగాణ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టుగా మేము పనిచేసుకుంటుంటే మా కేటీఆర్ గారు పనిచేసుకుంటుంటే
ఏం పనిపాట లేని సోమేరేదో నువ్వు సన్నాసి నువ్వు పనికిమాలిన నువ్వు బట్టగాల్చి మీద వారేసుకుంటా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా పిచ్చి పిచ్చి డ్రామా చేస్తున్నావు వీటన్ని సంగతి మొత్తం తెలుసు రేవంత్ మొత్తం బయట పెడతావు నా కొడుక తక్కువలేదు నువ్వు బయట తిరగలేవు ఇంట్లో నీ పిల్ల కూడా నీకు తిండి పెట్టదు ఆ పరిస్థితి వస్తుంది మేము నీ విషయాలు బయట పెడితే నువ్వు ఢిల్లీలో ఏమేం చేస్తున్నావు మొత్తం తెలుసుకోడక మా నువ్వు ఢిల్లీలో ఏం చేస్తున్నావు హైదరాబాద్ గతంలో ఏం చేసినావు నీ సంగతి ఏది నీ బతుక ఏది నీ చరిత్ర మొత్తం తెలుసు మేము బయట పెడితే బిడ్డ నీ పిల్ల కూడా నీకు ఇంట్లో నిలిపోయేది గుర్తుపెట్టుకో కాబట్టి మా కేటీఆర్ మీద మాట్లాడే ముందు ఊళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిందిగా నేను రేవంత్ చింతా వస్తాను సభ్యత సంస్కారం ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళం ఎట్లా మాట్లాడాలి అనేటటువంటిది స్థాయి సోయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి ఒక చంద్రబాబు నాయుడు బినామీగా చంద్రబాబు నాయుడు ఏజెంట్గా చంద్రబాబు నాయుడు ఎజెండాను తెలంగాణలో అమలు చేయడానికి మూడు రంగుల జెండా పట్టుకుని వచ్చినటువంటి ఒక దొంగ ఉంది పట్ట పగలు అందరు చూడంగా ఒక ఎమ్మెల్యే ఇంట్లో లక్షల రూపాయల నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయినటువంటి దొంగ ఉన్నాడు చెంచల్గూడ జైల్లో చెల్లపల్లి జైలు చిప్పకూడినటువంటి దొంగ ఉన్నాడు ఇవాళ నువ్వు మా కేటీఆర్ గారి గురించి మాట్లాడిస్తాయా నీది మా కేటీఆర్ గారి గురించి మాట్లాడిస్తాయా తెలంగాణ ఉద్యమంలో ఒక కేసు ఉంది అని మీద తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినావా తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసినావా తెలంగాణ కోసం వెళ్ళడానికి ఏమన్నా పదవి త్యాగం చేసేవా పనిచేసినావా ఆనాడు చంద్రబాబు నాయుడు చెప్పులు మోస్తూ చంద్రబాబు నాయుడు బదిలీ చేస్తూ బతికిన నువ్వు ఊసర వెళ్ళి పార్టీలు రంగులు మార్చినట్టు నువ్వు పార్టీలు మార్చుకుంటే బతికినటువంటి నువ్వు వాళ్ళు మా కేటీఆర్ గారిని అనే అర్హత స్థాయి నీకుందా వీడ రేవంత్ ఒకసారి ఆలోచించుకొని వెళ్తున్నావు నువ్వు నిన్న అమరవీరుల స్థూపానికి కాడికి పోయినావు ఇవాళ నువ్వు నిన్న అక్కడికి తెలంగాణ ద్రోహి అమరవీరుల స్థూపం కాడికి పోవడం వల్ల స్థూపం మలినమైందని చెప్పి మా వాళ్ళు పోయి ఉద్యమకారులు పోయి నిన్న పాలతోని అమరవీరుల స్థూపానికి అడిగింది కాబట్టి నువ్వేదో గుర్తుపెట్టుకో నువ్వేదో గుర్తుపెట్టుకుని మాట్లాడు నువ్వు నిన్న వేసినటువంటి వైట్ ఛాలెంజ్ ఏదో ఛాలెంజ్ ఇవాళ మేము సూటిగా అడుగుతా ఉన్నాం బిడ్డ మా కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పిండు నేను ఢిల్లీకి వస్తా ఎయిమ్స్కి వస్తా నేను రాహుల్ గాంధీ వస్తాడా అని చెప్పి దమ్ము లేదు మీకు రాహుల్ గాంధీ నొప్పివా మీ రాహుల్ గాంధీ రమ్మను మా కేటీఆర్ గారు వస్తా అని చెప్పి ట్వీట్ చేసింది కదా ఇంకా కుక్క లెక్క మురుగుడు ఎందుకు మొత్తుకుండు ఎందుకు దొంగ డ్రామాలు ఎందుకు నాటకాలు ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడలేదు ఇట్లా నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడదా బిడ్డ రేవంత్ బట్టలు కూడా తీసుకుంటే రోజులు వస్తాయి తెలంగాణ గుర్తుపెట్టుకుని ఆ కొడగా నువ్వు ఎన్నడూ కూడా తెలంగాణ కోసం పనిచేయలేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేయలే తెలంగాణ ఉద్యమంలో పనిచేయలే మొత్తం ఆంధ్ర నాయకులకు ఊరికే చేస్తున్నారు నేను తెలంగాణ ఉద్యమంలో దెబ్బతింటున్నాడు జైలలో పోతున్నాడు నువ్వు అలా నా కొడక నువ్వు చంద్రబాబు నాయుడు చెంచగిరి చేస్తూ బతుకుతుంది నేను తెలంగాణ ఉద్యమంలో రోడ్ల మీద రైల్వే పట్టాల మీద మేము ఉద్యమ పోరాటాలు చేస్తున్నాడు విలియం మార్చ్ సాగర్ ఆరాలు జలవసంగా చేస్తున్నాడు నువ్వు హైదరాబాద్ చుట్టుపక్కల చంద్రబాబు నాయుడు బినామీలతో కలిసి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నావు నా కొడుక కాబట్టి నీకు మమ్మల్ని గురించి మాట్లాడే అర్హత ఉందా ఆలోచించుకో బిడ్డ ఇట్లనే ఎక్కువ తక్కువ మాట్లాడితే ఖచ్చితంగా నీ ప్యాంట్ల తొందర దొరకడతారు మా వాళ్ళు ముందు పెట్టుకుని నీ సంగతి చెప్తారు ఇప్పటికైనా ముందు దగ్గర పెట్టుకో కేటీఆర్ గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు మేము నోరు తెరిస్తే బిడ్డ తక్కువలేదు బతకలేదు నేను చెప్తున్నా నీకు నువ్వు ఢిల్లీలో ఏం చేస్తున్నావో తెలుసు గతంలో హైదరాబాద్లో ఏం చేస్తున్నావో తెలుసు నీ బతుకు నీ సంగతి నీ చరిత్ర మొత్తం తెలుసు మేము కనుక బయట పెడితే బిడ్డ నీ పిల్ల కూడా నీ ఇంట్లో నీకు నిలిపోయేది నీకు తిండి పెట్టని గుర్తుపెట్టు ఖబర్దార్ కేటీఆర్ గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెట్టుకొని మాట్లాడమని చెప్పి నేను రేవంత్ రెడ్డికి ఈత కొడుతూ ఉన్నా కాబట్టి ఇలాంటి దొంగలు ఇలాంటి గ్రామ బాజీలు వచ్చిన తెలంగాణను తెచ్చుకున్న తెలంగాణను పచ్చబడుతున్న తెలంగాణలో చిచ్చు పెట్టాలని వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలను అది రేవంత్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ ఇంకొకరు కానీ తెలంగాణ ప్రజానికం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా హైదరాబాద్ ప్రజానికం అర్థం చేసుకోవాలి జయశంకర్ సార్ చెప్పినట్టు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష కేసీఆర్ సార్ నాయకత్వమే తెలంగాణకు సురక్ష కాబట్టి టీఆర్ఎస్ పార్టీ వైపే మనమంతా ఉండాలి కేసీఆర్ గారి నాయకత్వంలోనే హైదరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీడియా సమావేశం ద్వారా హైదరాబాద్ నియోజకవర్గాలకు ముఖ్యంగా కమలాపూర్ మండల ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజుల్లో అభివృద్ధి ఇంకా వేగంగా కొనసాగుతుంది ఇంకా చాలా మంచి కార్యక్రమాలు జరుగుతాయి ఇంకా ఈ మండలం కానీ ఈ నియోజకవర్గం కానీ గొప్పగా అభివృద్ధి దిశగా ముందుకు పోతుంది కాబట్టి పనిచేసే ప్రభుత్వానికి పట్టం కడదాం పనిచేసే ప్రభుత్వం చేతులు బలోపేతం చేద్దామని మండల ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఎవరు మోహన్ బాబా బాబు మోహనేనా కరెక్ట్గా అలాగే ఉన్నానా సేమ్ టు సేమా
చాలా సంతోషం. ఇంతమంది నవ్వులతో కేరింతలతో మా ఈటల నన్ను గెలిపించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. అన్నలాంటి అమాయకుణ్ణి అన్యాయం చేస్తుడే కాకుండా ఎన్నో నిందలేస్తూ ఎన్నో అవమానాలకు గురి చేస్తూ ఓడగొట్టాలని కంకణం కట్టుకొని ఉన్నారు అవతల వాళ్ళు. కేసీఆర్ గారు ఆయన మనుషులు. మీ ఓటు ముందు వాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఉఫ్ అంటే ఎగిరిపోతారు, కొతరపోరా. కనుక మీ ఓటు దెబ్బతో మళ్ళీ ఇంకొకసారి హుజూరాబాద్ సైడ్ చూడకుండా చేయాలి, చేస్తారా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి స్నేహితుడు, ఇంత మంచి లీడర్, ఇంత మంచి సేవకుడు మీకు దొరకరు. కనుక ఇలాంటి స్నేహితుణ్ణి ఇలాంటి సేవకుణ్ణి వదులుకోకండి. ఇప్పటికే 6 సార్లు గెలిపించారు. మంచోడు కాబట్టి గెలిపించాడా, చెడ్డోడని గెలిపించారా? కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఆ ముఖ్యమంత్రి కానీ అన్న మీద ఎన్నో నిందలు, ఎన్నో అవమానకరం, అది కాకుండా ఎన్నో జిమ్మికులు, డబ్బులు మంచుడు, కోనుడు, ఇక రకరకాలు. అన్నవసరమండి ఒక్క ఈటలన్న మీద? నిజంగానే దారాసింగు లాంటి మనిషి అంటే ఓకే అన్న. చిన్న చిన్న ఒక తమ్ముడు లాంటి వాడు అన్న, తమ్ముడు అని పిలిచిండు ఆయన. కేసీఆర్ గారు తమ్ముడికి అన్యాయం చేసిండు. హరీష్ రావు అన్నని పిలిచిండు, అది నోరో ఇంకేదననో. ఆ నోటితోనే ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నాడు అన్నని. గుణపాఠం చెప్తారా లేదా? అన్న ఇక్కడ ఉన్నాడని తెలిసి ఒక్కసారి కనపడి అట్లా అందాం, సలాం వాడకు అందాం, ఓటుదాలో అందాం అని మీ దగ్గరికి వచ్చిన. ఇంకా చాలా మాట్లాడింది వాళ్ళ పంచాంగం అంతా. ఇక రేపు 15వ తారీఖు నుంచి మొదలు పెడతా. ఇప్పుడు అందరికీ సలాం వాలేకం. ప్లీజ్ ఆప్కా ఓట్ అన్నకు, అన్న నిషాన్కు దాలియే, జితాయ్యే. థ్యాంక్ యూ వెరీ మచ్. కమలం పువ్వు గుర్తుకే, పువ్వు గుర్తుకే, ఈటెల రాజేంద్ర అన్నకే గెలిపిద్దాం. కమలం గుర్తుకే, పువ్వు గుర్తుకే, ఇది అది ఆ గుర్తు ఎన్ని కాదు, అన్నను గెలిపించాలి. ఇంత మంచి లీడర్ కాబట్టి గెలిపించాలి, మీకు మంచి సేవకుడు కాబట్టి గెలిపించాలి. అటు ఇటు చూడకండి. గవర్నమెంట్ ఇంకా 4 రోజులే ఉంటుంది, తర్వాత ఇక్కడ వచ్చేది ఈ గవర్నమెంటే. అన్న ఎక్కడుంటే ఆ గవర్నమెంటే వస్తుంది. కాబట్టి భయపడకండి. ఎన్ని ప్రలోభాలు పెట్టినా భయపడద్దు. డబ్బులు ఇస్తారా తీసుకొని, మన డబ్బులే. ఆ ప్రగతి భవన్లోనో ఆ ఫామ్ హౌస్లోనో పండించిన డబ్బులు కాదు, పుట్టించిన డబ్బులు కాదు, ప్రింట్ వేసిన డబ్బులు కాదు, మనవి. కాంట్రాక్టర్ల దగ్గర తీసుకున్న లంచాలు. కనుక తీసుకోండి, ఓటు మాత్రం దుర్వినియోగం చేసుకోకండి, అన్నకు వేయండి. మీ అందరికీ నా నమస్కారం. నమస్తే అందరికి. గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, మిమ్మల్ని ఓట్లు అడగడానికి వచ్చిన మన అభ్యర్థి అన్న రాజేంద్ర గారు, ఓబీసీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు అన్న లక్ష్మణ్ గారు, వీడు రౌడీ గారు మా శోభమ్మ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మీ అందరికీ నా నమస్కారం. మీరు బాగా అలిసిపోయారని నాకు అర్థమైపోయింది. రాజేంద్ర అన్న దంచుడికి, లక్ష్మణ్ అన్న దంచుడికి, వీడి తిట్లకి అలిసిపోలేదా? నేను అలిసిపోయాను బాబు. ఇంకేం మాట్లాడతాం, గంటలు మాట్లాడవచ్చు, కానీ రాజేంద్ర అన్న గురించి ఏం మాట్లాడాలి? ఎందుకంటే ఇక ఈ నువ్వు ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య, నువ్వు ఇది చేసినావు 6 నెలల నుంచి కదే జరుగుతుంది. ఇవాళ ఒక్కరోజే, ఒరే
ముప్పయో తారీఖు తర్వాత అందరు పోతారన్న వింటరా? రేపు సాయంత్రం తర్వాత ఉంచారా? చీపురు కట్టబెట్టేట ముడుస్తారు చూడరా. ఈ వచ్చినాక ఈ బొక్కలు ఏదో కనకటానికి అన్నావు చూడు, వీళ్ళందరినీ గుడి శాతం పడేస్తారు, వెలబడతారా? రేపు సాయంత్రం నుంచే ఈ పీడ వదిలిపోద్ది మీకు. ఏది ప్రమాణాలు చేయించే పీడే, తాగండి తాగండి అని బయటికి కక్కుతున్నా తాపించే పీడే. ఆరు నెలల నుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డారు పాపం, ఇష్టం లేక తాగి కక్కొచ్చిన తాగి. కనుక తమ్ముడు మీ ముందే పుట్టిండు, మీ ముందే నిజమే అక్క. రోజు అక్క రోజు మటన్ కర్రీ చికెన్ కర్రీ చేపలు పెడితే రోజు పెడితే వారం రోజుల లోపల అనిపిస్తే తెలుసు ఊరికే చేపలు కోళ్ళు ఇంత పప్పు చారు ఉంటే బాగా అనిపిస్తుంది, అవునా కదా అక్క? ఐదారు రోజు తిని తింటుంటే ఇంత పచ్చడి తింటే బాగా అనిపిస్తుంది, గోంగూర పచ్చడు నాకు ఇష్టం లేదు, దోసకాయ పచ్చడు, అవునా కదక్క? ఇదంటే తంతు ఆరేళ్ల నుంచి ఆరు నెలల నుంచి తాగి తాగి తప్పించి తప్పించి అలిసిపోయినరు. మా మాటలు కూడా అలిసిపోకండి కానీ అందరిని గెలిపించండి, ఎందుకంటే ఉత్తముడు. ఇదంతా చెప్పినాం దీనికి అంతటికీ అసలు ఇప్పుడు రేపు చేయాల్సిన కర్తవ్యం ఏంటంటే వాళ్ళవి విన్నారు, మావి విన్నారు, అన్నది విన్నారు. ఆ కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నెన్నో మాట్లాడుతున్నారు, ఇక్కడ అధికారం లేదు వాళ్లకు, ఢిల్లీలో అధికారం లేదు. ఆడ ఎల్లగొట్టినరు, ఈడ ఎల్లగొట్టిన జనం. వాళ్ళు మాత్రం ఒక ఆయన్ని డింగిలింగ్ అని పెట్టుకొని తిరుగుతుంది, ఏం చేస్తాడు చెప్పండి ఆయన. అట్లనే టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒక ఆయన్ని పెట్టారు. నాకు పగటిపూట కూడా ఏమన్నా మీటింగ్ లో చూస్తే ఏమైనా మాట్లాడతాడేమంటే నిద్రపోతున్నాడు. ఓట్లు అడగడానికి వచ్చాడు నిద్రపోయేటోడు, రేపేం పని చేస్తాడు చెప్పండి. పని చేయటమే కాదు, ఈటల రాజేంద్రన్న ముందు నిలబడితే ఇది వస్తుంది పోసుకుంటాడు. అన్న పులి రాజశేఖర్ లాంటి రాజశేఖర్ రెడ్డి గారు లాంటి సీఎం ఉత్సాహపడింది, కేసీఆర్కే పడింది. కొన్నాళ్ళు నోటి మాట బంద్ అయింది, అసెంబ్లీకి పోవటం మానేసి అన్న నాటం పెట్టింది. అన్న ధైర్యవంతుడా, కేసీఆర్ ధైర్యవంతుడా? ప్రతి మాటకు జవాబిచ్చిండు అన్న. ఏ అంటే సార్ కూర్చుంటాం సార్, మేమిట్లా చేసినాం సార్, మేమిట్లా చేసినాం సార్, పోరాటం చేసినాం సార్, నీకు భయపడం సార్ అన్నాడు. అలాంటి రాజేంద్రన్న మన రాజేంద్రన్న, మీరు పుట్టిన కానుంచి చూసినారు అన్నని. అన్న నేతి బీరకాయలు నెయ్యి ఎట్టుండదు, రాజేంద్రన్న మాటలు నిజం ఉండదంట, కరెక్టా తమ్ముళ్ళు? అక్కలార కరెక్టా? ఆరు సార్లు ఎమ్మెల్యేగా నేటి బీరకాయని గెలిపించినారు, అసలు శిశురైన మా లీడర్ అని గెలిపించారు, అవునా కదక్క? కనుక మీ ముందెప్పుడు రాజేంద్రన్న తలెత్తుకొని ఉన్నాడు, ఉద్యమంలో కూడా తలెత్తుకొని ఉద్యమం చేసిండు, వాళ్ళకు అండగా ఉన్నాడు, కేసీఆర్ కు అండగా ఉన్నాడు, పెట్టుబడులు పెట్టిండు, అన్న సంపాదించుకున్న డబ్బుల్లోంచి. ఇవాళ దొంగ అంటున్నారండి, న్యాయమా ధర్మమా చెప్పండి? నీతి జాతి లేని మనుషులు మాట్లాడే మాటలకు విలువలు ఉంటాయా? కనుక నిజాయితీగా మీరు అన్నని గెలిపించారు, నిజాయితీగా అన్న మీకు సేవ చేసిండు. రేపు ఈ కష్టకాలంలో నేను చెప్తున్నాను, నాగార్జున సాగర్ లో ఇక చూసుకో ఇది చేస్తా, అగ చూసుకో అది చేస్తా, కుక్క కాపులా ఉన్నట్టుంటా నాగార్జున సాగర్ అన్నాడు కేసీఆర్ గారు. పోడు భూములు మొత్తం మీకు మొత్తం పట్టాలు చేపిస్తాడు, అసలు తొంగి కూడా చూడలేదు. ఈడ ఎట్టయితే తిరిగినాయో బొక్కలు కనికే అవన్నీ, వీళ్ళందరూ ఆడ తిరిగిన వాళ్ళే. ఈరోజు మళ్ళీ ఇప్పటిదాకా నాగార్జున సాగర్ చూడలే, రేపు ఇక్కడ కూడా కనికే దక్కలారా? అన్నే ఉంటాడు, ఈడ ఒక్కడు ఉండడు, ఈడ హరీష్ రావు అసలు ఉండడు. పాపం హరీష్ రావు అంటే నాకు బాధ వేస్తుంది అన్న, నా తమ్ముడు, నా ఇష్టమైన తమ్ముడు. పాపం హైదరాబాద్ సికింద్రాబాద్ లో తమ్ముళ్ళారా జానడుకు ఒక ఫ్లెక్సీ పెట్టి, అసలు భూమి కనపడట్లే ఇల్లు కనపడట్లే, ఫ్లెక్సీలే జెండాలే కనపడుతున్నాయి. పనికి మాలిన వాళ్ళ ఫోటోలన్నీ అడ్రస్ లేని ఫోటోలు అన్ని ఉన్నాయి, కానీ నా తమ్ముడు హరీష్ రావు ఫోటో లేదు. తమ్ముడు హరీష్ తమ్ముడు
నాకు బాధ కలిగింది లోపల నీకు కూడా బాధ ఉంటది ఇక గింతే అయితే తమ్ముడు నీ పని కూడా రేపు ఇప్పుడే ఇప్పుడే ఇంత కష్టపడుతుంటే ముక్కు నేలకు రాస్తుంటే అబద్ధాలకే అబద్ధాలు అబద్ధాలకే అబద్ధాలు మాట్లాడుతుంటే కనీసం నీ మీద జాలి లేదు హైదరాబాద్ ఉన్న మీ మామకి మీ బామ్మర్దికి ఎందుకు కష్టపడుతున్నావు తమ్ముడు ఎందుకు అబద్ధం చెప్తున్నావు తమ్ముడు రెండో తారీఖు తర్వాత నీ అబద్ధాలన్నీ కూడా ఏమైతావో నీకు తెలుసు గోవింద గోవింద అయితే కానీ నువ్వేమైతావో ఆలోచించుకో ఆ రాబందుల ముందు తమ్ముడు కష్టపడకు తమ్ముడు కష్టపడకడికి జాలిగా రేపటి నుంచి వెళ్ళిపో తమ్ముడు వెళ్ళిపోకపోతే ముందు తమ్ముడు మా రాజేంద్రన్న పేరు చెప్పి ఆ ఇంటికి పోయినా ఒక ముద్ద అన్నం పెడతారు నీకు కానీ నోరు వారేసుకొని అప్పుడట అరెకరం లేదంట ఇప్పుడట వందల ఎకరాలు వచ్చిందంట ఎంతమంది గుంజుకున్నారు అక్క మీ దాంట్లో ఈ ఊరిలో ఎంతమంది భూములు గుంజుకున్నాడు తమ్ముడు కానీ జమునమ్మ అన్నగారు సత్యమణి గారు అరెకరం మేము ఎవరిదన్న గుంజుకున్నట్టు కనుక రుజువు చేస్తే మా యావదాస్తి రాసిస్తాం అని చారం చేసింది అమ్మ సిగ్గు శరం రావద్దు ఏదో పెట్టి నెపాలు పెట్టి నేరాలు పెట్టి పొమ్మలు లేక పొగ పెట్టి అన్నను బయటికి ఎల్లగొట్టారు అలాంటప్పుడు మీరేం చేయాలి అక్కున చేర్చుకోవాలి చేరదీయాలి గెలిపియాలి అసెంబ్లీలో కడిగేసేలా సర్ఫ్ పెట్టి కడిగేలా అన్నను పంపాలి ఇంకొక మాట మన కేటీఆర్ చనిపోయాడు ఆడందరూ పోవట్లేదేంటి పోవట్లేదేంటి పోవట్లేదంటే కూర్చుండు ఆ ఒక్క రాజేంద్ర ఏం చేస్తాడు ఆ ఒక్క రాజేంద్ర కోసం ఏమైంది మరి ఏం కాదు మరి గిన్ని కోట్లు ఎంత ఖర్చు పెడుతున్నావు బాబు మీ అయ్యని అడిగారు కదా గిన్ని కోట్లు ఒక్క గింతంత రాజేంద్ర అన్న కోసం ఎందుకు ఖర్చు పెట్టుడు అని అనొచ్చు కదా అనజాలరు ఆటం బాంబు ఇక్కడ గెలిస్తే మన చెమడా నడుస్తాడు అసెంబ్లీలో ఉతికారేస్తాడు ఉతికారేస్తాడు కౌరవులు 100 మంది తమ్ముళ్ళు పాండవులు ఎంతమంది చీల్చి చండాడారా లేదా తొడలిరిగినాయి నడుములు ఇరిగినాయి రకరకాలుగా పాండవుల పని అయిపోయిందా లేదా రేపు ముగ్గురు ముగ్గురికి అన్న అండగా ఉంటాడు ఇద్దరికి ముగ్గురు కలిసి పాండవులను అసెంబ్లీకే రాకుండా చేస్తారు సిగ్గుతో ఒక్కొక్క ప్రశ్నకు జవాబు ఒక్కొక్క ప్రశ్నకు జవాబు నీ ఈ పని ఇట్లా చేసావు ఈ పని ఇట్లా చేసావు చెప్పరా సమాధానం అంటే చెప్పగలరా సమాధానం ఈటలన్నకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే చెప్పలేకపోయాడు ఇక కిరణ్ కుమార్ రెడ్డి అయితే ప్రశ్న అయిపోయి వణికేవాడు అలాంటి అన్నను పంపండి మీ ముందు తల దించుకునేలా చేయకండి తల దించే ప్రయత్నం కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఎన్నో ఎన్నో జిత్తులు ఎత్తులు వేసినాయి కానీ చెల్లవు పో అన్నాడు చెల్లవు పో అన్నదానికి రేపు గెలిపించినాం పో అని మీరు అనాలి అనాలి అంటే రాజేంద్రన్ నన్ను గెలిపించండి మళ్ళీ వస్తా నాకు సన్మానం జరగని దేశమే లేదు కానీ ఇక మన ఇద్దరు సాయంత్రం మాట్లాడుకున్నాను కాబట్టి కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే గెలిపిద్దాం గెలిపిద్దాం రాజేంద్ర నన్ను గెలిపిద్దాం అక్కడికి పాడాలా గెలిపిద్దాం గెలిపిద్దాం కమలం పువ్వు గుర్తుకే ఎందరికి నమస్కారం తమ్ముళ్ళు నేను మిమ్మల్ని ఎక్కువ సంతోష పెట్టలేదు ఎందుకంటే ఇంకా చాలా దూరం పోవాలి ఇవాళ క్లిష్టమైన రోజులు ఉన్నాయి అయినా చిన్నుకు చిన్నుకు అందెలతో చప్పడితో నీలిమప్పు కురుల ముడిని జార విడిచి ముందు మరచి వాన జానాడింది వయ్యారంగా నీల పూలు చల్లింది అని డాన్స్ చేసిన 365 రోజులు ఆడింది తమ్ముడు సంవత్సరం ఆడింది పైన మబ్బు మెరిసింది పడుచు జింక బెదిరింది చెలిక ఊగిలి పొదరింటికి పద పద మంది అరే వానొచ్చే వరదొచ్చే కాబట్టి తమ్ముళ్ళు మళ్ళీ వస్తా గెలిపించండి బాగా ఆడదాం డాన్స్ లేద్దాం ఒక అంత పువ్వు ఉంటే అయ్యమ్మో అంత కూరు ఉంటే అయ్యమ్మో ఒక ఓటు ఉంటే అయ్యమ్మో మీ కొడుకులు బిడ్డలు సల్లంగుండ తల్లు అలారా రాజేందర్ అన్న 6 నెలల నుండి మాట్లాడి మాట్లాడి పాపం అన్నకు
గొంతు సహకరించడం లేదు అన్న మాట్లాడనక మేము మాట్లాడకూడదు కానీ అన్న మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడుతున్నాం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రివర్యులు బడుగు బలహీన వర్గాల మనందరి తోబుట్టు అయిన ఈటల రాజేందర్ అన్న గారికి పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు జాతీయ నాయకులు అన్న లక్ష్మణ అన్న గారికి మాజీ మంత్రివర్యులు అన్న తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎందరునో అభిమానులు సంపాదించుకున్న మాజీ మంత్రివర్యులు మా అన్న బామ్మోహన్ అన్న గారికి వేదికపై ఉన్న పెద్దలందరికీ అన్నకు ఘనంగా స్వాగతం పలికిన కనగర్తి తెలంగాణ రక్త బంధువులకి ఆటతో పాటతో మిమ్మల్ని ఆకట్టుకున్న కళాకారులకి పాత్రికే మిత్రులకి బీజేపీ కార్యకర్తలకి నాయకులకి అందరి కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తాను ఏ ఫోన్ నియోజకవర్గ ప్రజల నుంచి నాలుగు రోజులు కాదు నాలుగు సంవత్సరాలు వెనకకుపోయినా అన్న ఒక బాధతోని నా బిడ్డ పెళ్లి చేశాడు ఈ నాలుగు ఐదు రోజుల నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు ఇక పేరు పెట్టద్దు పేరు పెట్టుకుంటే జబ్బలు జరుచుకుంటాను రాళ్ళు శోభగా పేరు పెట్టి తిడతానని నీతి గల్ల బిడ్డను ఎమ్మెల్యేలు మంత్రులు అందరు కలిసి ప్రెస్ మీట్లు పెట్టి ఎట్టు పడతాటే మాట్లాడతాను ఏం మాట్లాడతాను గుడ్లు అమ్ముకున్న రాజేందర్ అన్న నిన్ను ఎమ్మెల్యే చేసిండు కాదే కోళ్ళు అమ్ముకున్న రాజేందర్ అన్న నీకు మంత్రి పదవి ఇచ్చిండ్రు కాదే ఇవాళ నువ్వు నీకు ఎందుకన్నా ఈ పదవి ఎందుకు తిడుతున్నావు కేసీఆర్ అని మాట్లాడతారు ఈ మంత్రులు ఎమ్మెల్యేలంతా కానీ గ్రామాలలో ఒక మాట ఒక భాషను వాడుకుంటాం అని అది ఊరికే మొరుగుతుందేంద్రా ఓ బొక్కను వారేని కంపుకుంటూ ఇంటి ముంగట్టు ఉంటుంది అంటారు అనరాక మనమనుడు కాదు ఇంటి కూడా కచ్చి ఊరికే కుక్క మరుగుతే ఏమంటాం తినంగా మిగిలింది బొక్కలో ఉన్న మూలిగం కూడా తిని లాస్ట్కు బొక్కనేస్తే కంకుకుంటూ ఇంటి ముంగట ఉంటుంది ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులంతా కల్వకుంట్లంతా మూలిగం తిని బొక్కేస్తే కంకుకుంటూ ఉంటారు వాళ్ళు మళ్ళా ఈ హుజరాబాద్ లో గంజాయి వనం లాంటోళ్ళు మీరంతా గంజాయి వనంలో తులసి మొక్కలాంటాడు ఈటల రాజేంద్ర అన్న మీరు మనుషులు మీరు ఎమ్మెల్యేలు మీరు మంత్రులా బొక్కలు కంకుకుంటుంటారు కల్వకుంట్ల ఎంగిల్ తినుకుంటుంటూ ఒక ఉద్యమకారుని ఒక ప్రజా మనిషినా మీరు ప్రెస్ మీట్లు పెట్టేది నీ కేసీఆర్ అడుగు తెలంగాణ పొద్దుదాకా తాగుతూ ఫామ్ హౌస్ లో పంటున్న కేసీఆర్ అడుగు 19 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని సాధిన బిడ్డ ఈటల రాజేందర కాదా అడుగు కేసీఆర్ కు నీతి జాతి ఉంటే గుండె మీద చేయేసుకొని చెప్పుమని హుజరాబాద్ కచ్చి ఈ తెలంగాణ ఉద్యమాన్ని సాధింది ఈటల రాజేందర్ అన్న ఎర్రవెల్లి దయాకర్ రావా బాల్క సుమనా ఇవాళ నీకు తొత్తుగా మాట్లాడుతున్న ఈ ఎమ్మెల్యేలు మంత్రుల ఒక్కసారి ధైర్యం ఉంటే కేసీఆర్ హుజరాబాద్ కచ్చి చెప్పను చెప్పడు పిరికోడు పుట్టెడు భయం ఇలా హుజరాబాద్ నియోజకవర్గానికి వచ్చి మేము ఓడగొడతాం అంటారు ఈ మగ పిల్లలంతా ఇక వీళ్ళే ఉన్నారట ఓడగొట్టడానికి అరే మీకెక్కడ ఓడగొట్టే దమ్ము ధైర్యం ఇలా ఓడగొట్టాలంటే మిమ్మల్ని ఓడగొడతారు హుజరాబాద్ ప్రజలు ఇవాళ గెలిపియాలంటే మా అక్కలు మా తల్లులంతా కలిసి ఇవాళ రాజేందర్ అన్న 100 మెజార్టీతో అసెంబ్లీకి పంపిస్తారు అరే నీతి జాతి లేకుండా మాట్లాడకండి రేపు మీ బతుకు కూడా కుక్క కంటే హీనంగా అవుతుంది కల్వకుంట్లలో తలుసుకుంటే హుజరాబాద్ ఎన్నికల తర్వాతనే ఇలా రాజేందర్ అన్న
వాళ్ళక గతి పడతది. మీరా రాజేంద్రన మీద ప్రెస్ మీట్ పెట్టేటోళ్ళు? అరే నిన్న మొన్నటి దాకా రాజేంద్రన సొమ్ము దిండోళ్ళ వల్ల గా గుడ్లబుతనే కదా ఆ పైసలు వస్తనే కదా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది. గా కోళ్ళబుతనే కదా ఆ పైసలు వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించింది. గా పైసలు వస్తనే కదా ఇయల నీ కేసీఆర్ ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చున్నాడు. ఏడికెళ్ళ వచ్చింది నీ అయ్యిచ్చిందా పదవి అనేది రాజేంద్రన్నకు? నీ అయ్యిచ్చిందా నీ అప్పిచ్చిందా మంత్రి పదవి అనేది హుజరాబాద్ ప్రజలు ఇచ్చిండ్రు. హుజరాబాద్ ఓటర్లు ఇచ్చిన వాళ్ళ మా గుండెల్లో మెదిలిండు రాజేంద్రన్న. మా గుండెల్లో మెదిలిన బిడ్డ అని 6 సార్లు గెలిపించిన హుజరాబాద్ ప్రజల్ని అవమానపరుస్తున్న కేసీఆర్ కు మనమందరం కూడా 30 తారీఖు నాడు బుద్ధి చెప్పి తీరాలే. ఇవాళ ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులంతా కూడా ఉద్యమ కాలంలో లేరు. రాజేందర్ అన్ననే ఇవాళ కేసీఆర్ కండదండగా ఉన్నాడు. నీతి మర్చిపోయి ఇవాళ వాళ్ళ కండదండగా ఉంటున్న ఈ కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి. ఎందుకు ఓట్లేయాలక్క మనం? పక్కకే సిరిసేడు విలేజ్ ఉన్నది, ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తలేడు కేసీఆర్ అని షబ్బీర్ అనే తమ్ముడు ఇవాళ రైలు పట్టాల కింద తలబెట్టి చచ్చిపోయినందుకు ఓటేయమంటాడ్రా కేసీఆర్? ఏడేళ్ల కాలంలో నిరుద్యోగులకి నోటిఫికేషన్ ఇయ్యనందుకు ఓట్లు వేయమంటాడ్రా ఈ హుజరాబాద్ ప్రజల్ని కేసీఆర్? ఇవాళ రైతులకి రుణమాఫీ చేయనందుకు నీకు ఓట్లు వేయమంటావా కేసీఆర్? ఇవాళ రైతులనే వాళ్ళు సన్న వడ్లేసుకుంటే సాగు తప్ప ఇంకోటి లేదు అన్నందుకు ఈ హుజరాబాద్ ప్రజలు ఓట్లేతారా? పేదవాళ్ళందరికీ నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినవని ఓట్లేస్తారా? ఎందుకు ఓట్లేయమని అడుగుతున్నావు? నీకు ఓట్లే ఓట్లు అడిగే హక్కు అధికారం నీకు లేనే లేదు కేసీఆర్. ముఖ్యమంత్రి అనేటోడు ఈ హుజరాబాద్ ప్రజలను ఇవాళ కన్ఫ్యూజ్ లో పెట్టడానికి బయలుదేరిండు. మాయ మాటలకు మోసపోయేటోళ్ళు కాదు హుజరాబాద్ ప్రజలు. ఇవాళ ప్రజలు తెలుసుకున్నారు, ఇలా వాళ్ళు తోక ముడిసిండ్రు. వాళ్ళ ప్రచారము వాళ్ళందరూ కూడా చల్లబడి వార్డు మెంబర్ నుండి అందరిని కొన్నాం కానీ ప్రజల్ని ఏం చేయలేకపోతున్నామని కేసీఆర్ రోడ్ షో కూడా వాయిదా చేసుకున్నాడు. హుజరాబాద్ ప్రజల దీవెనను ప్రజల ఆశీర్వాదం చూసి ఇంకా రాజేందర్ అన్ననే అసెంబ్లీకి పంపిస్తుందని భయం పుచ్చుకొని కేసీఆర్ కు 1-2 వడ్డదట. అందుకే పాప ఆయన ఇవాళ రోడ్ షో బంద్ చేసుకున్నాడు. ప్రజల్ని మించిన దైవం లేదు మాలాంటోళ్ళకి. ఆ కల్వకుంట్ల మూర్ఖులకు తెలియదు మేం ప్రజల్నే దైవంగా నమ్మేటోళ్ళం, ప్రజల కోసం పనిచేసే బిడ్డలం మేమంతా. ఇవాళ రాజేందర్ అన్న జీవితం నేను 19 సంవత్సరాలు మాలాంటి ఉద్యమకారులు ఎందరో ఎందరెందరోమో కష్టపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇలా వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఇవాళ రాజేంద్రన చేసిన తప్పేంది? చెప్పే ధైర్యం లేదు, ఆ కలేజ లేదు, ఆ గుండె వాళ్ళకు లేదు. 6 నెలల నుంచి తిరుగుతుండు రాజేంద్రన్న. ఏం మాట్లాడినా ఇలా మంత్రి పదవి ఇచ్చినాం ఎమ్మెల్యే పదవి మాకు ఇవ్వకుంటే ఎవరికిస్తావు? నీ కేటీఆర్ ఎక్కడున్నాడు? మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు, మేము తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు అలుగునూరు చౌరస్తాలో మేముంటే నీ బిడ్డ నీ కొడుకు కవితమ్మ కేటీఆర్ కలిసి అమెరికాలో ఉన్నారు. మాకు ఇవ్వకుండా ఎవరికిస్తావు? నువ్వు ఇచ్చేదేంది? హుజరాబాద్ ప్రజలిచ్చిండు రాజేంద్రన్నకి. ఇలా అరే మీరారా నాయన ఇచ్చేది? ఇలా బీఫామ్ లేకుండా జాతీయ పార్టీ హక్కున చేర్చుకొని వల్ల ముందుకొస్తే ప్రజల ఆదరణ గెలిపిస్తాడు ఇవాళ రాజేంద్రన్న. నేనిచ్చినా నేనిచ్చినా మేమిచ్చిందేమి వల్ల 7 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉంటున్నావంటే మా దయ వల్ల, మా దయ వల్ల ఇవాళ నువ్వు అధికారంలో ఉంటున్నావు. మేమిచ్చినాం మేమిచ్చినాం రాజేంద్రన్నకి ఏమైనా తక్కువ అంటే మీకందరికి రోషం రావాలక్క. వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలి. 30 తారీఖు నాడు దయచేసి ఇంతకుముందు అన్నయ్య చెప్పిండు, ఇస్తే తీసుకోండి, ప్రమాణాలు కూడా చెయ్యకండి అన్నాడు. చెయ్యండి ప్రమాణం. ఎవడైతే పట్టుకొని వస్తాడో పైసలో ఫుల్ బాటిల్లో ఏవి పట్టుకొస్తారో వాళ్ళ మీదనే ఒట్టు పెట్టండి, పోతే నాశమైపోతారా? ఓ ఎమ్మెల్యే పట్టుకొని వచ్చిండు అనుకో, ఊరంతా కలిసి వాడిని ఉసులబెట్టి మంచిగా నెత్తిగా చేయి పెట్టండి, పోతాడు. అవునా కాదా? నా సిద్ధాంతం ఇది. ఇది కేసీఆర్ మాకు నేర్పించిండు. మాకు మేము నీతి గల బిడ్డలం. మేమంతా ఉద్యమకారుల మేమంతా. మాకు నేర్పించింది కేసీఆర్. ఎప్పుడు నేర్పించిండు? 2006లో ఎంపీ బై ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, మనం ఉద్యమకారులం, కేసీఆర్ ఎంపీగా పోటీ చేసిండు. మేమంతా అడిగినాం, సార్ మరి కాంగ్రెస్ వాళ్ళు పైసలు పంపిణీ చేస్తారు, మంది పంపిణీ చేస్తారు, మరి మీరు గెలవాలంటే ఎట్లా సార్ అని అంటే, తినండి తాగండి ఓటు మాత్రం ఇటు వేయండి అదే చెప్పురు మీరు ప్రజలకు అన్నాడు.
మేమూడా అంటాం రాజేంద్ర అన్న అంటుండు మేమంటాం ఇస్తే తీసుకోండి కేసీఆర్ గురువు మాకు ఇస్తే తీసుకోండి కాదనేది లేదు ఒకటికి రెండు అడగండి ఒట్టు పెట్టండి భూమికి నాశం అయిపోనేడు ఆ భూతల్ని కూడా భరించది వీళ్ళను పాపాత్రులు వీళ్ళంతా కూడా వీళ్ళని భరించది ఆ భూతల్ని కూడా అన్ని తీసుకోండి ఉద్యమకారుని ఈటల రాజేంద్రను మాత్రం అసెంబ్లీకి పంపాలక్క ఇలా ఇవాళ 2000 పెన్షన్ ఇచ్చి నీ ఇంట్లో నీ కొడుకు నిరుద్యోగం ఉన్నాడు ఇలా 2000 పెన్షన్ తోని నీ ఇల్లు చీకటి అయిపోయింది ఎదిగిన బిడ్డ నీ కళ్ళ ముందు కనబడతాంది ఎదిగిన కొడుకు ఇవాళ నీ కళ్ళ ముందు మెదులుతాంటే 2000 లెక్క నాక లక్షలు పెట్టి చదివించిన మీరు పుస్తలంపుకొని చదివించిన మీ బిడ్డలకు కేసీఆర్ ఉద్యోగం ఇస్తలేడు గవాలక అక్క మీరు ఓట్లేసేది ఒక్కసారి ఆలోచన చేయండి తల్లుల్లారా మీతోనే దిమ్మ తిరగాలే మీకే 3 ఎకరాల భూమి ఏనాడు డబుల్ బెడ్రూమ్లు ఏనాడికి ఇయ్యాల మనం ఓట్లేస్తామా పిలిస్తే పలుకుతాడు అర్ధరాత్రైనా వచ్చే అన్న ఇయ్యాల మనకు ఉండే బిడ్డ వీళ్ళంతా తోడు దొంగలు పగటి బిచ్చగాళ్ళు 30 తారీఖు అయిపోయిందంటే అడ్రస్ లేకుండా పోయేది మళ్ళా కనబడేది రాజేందర్ అన్ననే మళ్ళా మీ కడుపులలో మెదిలేది రాజేందర్ అన్ననే చిత్తు చిత్తుగా ఓడించండి రాజేందర్ అన్న కుమ్మి వల కేసీఆర్ కు జరుగుతున్న ఎన్నికలు ఇవి కాబట్టి కేసీఆర్ ను ఓడించాలే రాజేందర్ను అసెంబ్లీకి పంపాలే ఇప్పుడు రాజేందర్ అన్నకు ఆంజనేయని గడ గుర్తు చేస్తే శక్తి వస్తదట పెరుగుతాడట అంచలంచలుగా పెరుగుతాడట అంజన్న రాజేంద్ర అన్న అసోంటోడు ఇప్పుడు మేమన్ని గుర్తు చేస్తాం అన్న ఉద్యోగుల నోటిఫికేషన్ క్వశ్చన్ చేయి అసెంబ్లీలో అంటాం అన్న డబుల్ బెడ్రూమ్ల గురించి క్వశ్చన్ చేయి అన్న కేసీఆర్ అంటాం అన్న ఇవాళ రైతుల గురించి మాట్లాడన్న అంటాం ఇవాళ అన్న 3 ఎకరాల భూమి ఏమైందో క్వశ్చన్ చేయండి అన్న అంటాం అన్న మా దళితులకి రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల రూపాయలు ఇప్పివన్నాని మేము క్వశ్చన్ చేస్తాం ఎటు బాయ ఈ ఫీల్డ్ స్ట్రెంత్ అని గుర్తు చేయండి అన్న అంటాం కేసీఆర్ ను ముచ్చంతలు పంపించాలంటే 3 షేర్ల నీళ్లు దాయించాలంటే అది రాజేంద్ర అన్నతోనే సాధ్యమవుతుంది కాబట్టి అక్క మీరందరూ కూడా దయచేసి ఈటల రాజేంద్ర అన్న గెలిపించాలి కల్వకుంట్లను ఓడించి మరి అడ్రస్ లేకుండా చేస్తారని కూడా ఆశిస్తూ మరి హుజరాబాద్ లో జరగబోయే ఎన్నికలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛతంగా చివల రాజేంద్ర అన్న గెలుపు కోసం కష్టపడుతున్న కార్యకర్తలు నాయకులు ఎందరో చివల హుజరాబాద్ లో పనిచేస్తారు ఎవరు వచ్చినా ఎవరేం చెప్పినా మీ మనసులో ఇంతకుముందు అన్న అన్నాడు భార్య ఓటేస్తే భర్తకు తెలియదు భర్తకు ఓటేస్తే భార్యకు తెలియదు కానీ రాజేంద్ర అన్న ఒకటి మాత్రం నిజం మావలు రాత్రి ఇంత సుక్కేసుకున్నారంటే నిజాలన్నీ భార్యలకు చెప్తారు రాజేంద్ర అన్న సుక్కేసుకుంటు తెలియదు మా భర్త కూడా సుక్కేసుకుంటు తెలియదు కానీ అవునా కాదక్క తప్పకుండా నేనైతే దీనికి ఓటేయాలని అనుకుంటు చెప్తారా చెప్పరా భర్తలు చెప్తారా చెప్పరా కానీ మా అక్కలు మా తల్లులు మాత్రం మాటతోని భర్తను దాటేస్తారు మాటతోని కొడుకును దాటేస్తారు ఓటు మాత్రం ఎవరికి వెళ్ళో గావలకి ఇస్తారు అంతేనాక ఓటేసేది భగవంతుడు కూడా తెలియదు అవునా కాదా మీ ఆత్మకే తెలుసు ఇంతమంది ఆడబిడ్డలు వచ్చిండ్రంటే అన్నను కడుపులో పెట్టుకొని ఓటేయడానికి వచ్చారు మా తమ్ముళ్ళు అందరు కూడా తల్లులతోని మా అక్కలతోని ఓట్లే ఇస్తామనే వీళ్ళందరూ వచ్చారు మీరందరు కూడా రాజేందర్ అన్నము జరిగే ఎన్నికల్లో 30 తారీఖు నాడు ఓట్లేసి అన్నను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని అరి గోసపుచ్చుకుంటున్న ఈ టిఆర్ఎస్ నాయకులకి రాజకీయంగా సమాధి కడతారని కూడా ఆశిస్తూ ఇంతకుముందు చెప్పిన మళ్ళొక్కసారి చెప్తున్నా ఉట్టి బొక్కను కంకుకుంటూ కూసుంటుండ్రు వీళ్ళు పాపం ఉట్టిదే బొక్క అట్లా ఏమి లేదు కంకి 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 కుక్క విడిచిపెట్టిపోతుంది ఇక వీళ్ళు కూడా 6 నెలల నుంచి కంకుతాను తిరుగుతాను ఇక గసంటి నేనన్నాడు కాదు పాపం నేను కుక్క అంటలేను ఊర్లలో మన వాళ్ళు మన తాతలు మన అమ్మలు అనుకోరా ఇక గసంటలు ఉజరాలు తిరిగి తిరిగిపోతారు ఆ మూలికం లేదు బొక్క లేదు ముక్క లేదు మందు మాత్రం ఎత్తాను హాయిగా సోయి లేకుండా పంటారు గిట్లక్క మనం ఓట్లేసేదక్క దయించుండి అన్నన్న అసెంబ్లీకి పంపందక్క మాకు కూడా ఒక గుండె ధైర్యం వచ్చింది మేము మాలాంటలం కూడా మొన్న ఓడిపోయినాం కదా మాకు కూడా రాజేంద్ర అన్న గెలుపుతోని మాకు ఒక ధైర్యం వచ్చింది ఈ గెలుపు ఈ హుజరాబాద్ ప్రజల ధైర్యాన్ని మా చొప్పదండికో ఇంకో నియోజకవర్గానికో తప్పగా దీన్ని ఆదర్శంగా తీసుకుంటారని 2023లో బీజేపీ అధికారంలోకి వస్తే మేమందరం కూడా ప్రజల పక్షాన 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన ఏవైతే కల్వకుంట్ల దయ వల్ల అహంకారం వల్ల ఇవల్ల దూరమైనమో అవన్నిటి కోసం కూడా పనిచేసే అవకాశం మాకు ఇస్తారని కూడా మాలాంటోళ్లకు ఒక ధైర్యం మాత్రం వచ్చిందక్క మీరందరూ కూడా ఎందరినో చూసిండ్రు రాజేందర్ అన్న లాంటి వ్యక్తి మాత్రము నేను దగ్గర నుండి చూస్తున్నా కాబట్టి అలాంటి వ్యక్తిని మీరు కడుపులో దాచుకుంటారని ఇక 2 రోజులు పరీక్ష వాళ్ళే ఓడిపోతారు కానీ మీరు తప్పకుండా అన్నను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తారని కూడా ఆశిస్తూ
ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. హరీష్ అన్న బాగా మాట్లాడుతాడట. ఇంతకుముందు నేను రాజ్ న్యూస్ లో డిబేట్ లో కూర్చున్నా, పాపము ఇద్దరం కలిసి ఉండేటోళ్ళం, ఆయన పాపం ఎక్కడో నోరు జారిందట. మంచికి చెడుకు రాజేందర్ అన్న నేను కూసొని మాట్లాడుకునేటోళ్ళం. కలిసి ఉన్నోళ్లను ఇలా వేరు చేసిండు మా మామ. కానీ ఎన్నడున్నా రాజేంద్రన్ అసెంబ్లీకి రావాలి, మేము మళ్ళీ సీక్రెట్ గా మాట్లాడుకోవాలి, మా మామని రాజకీయంగా బొంద పెట్టాలనుకున్నాడట. కాబట్టి హరీష్ అన్న థ్యాంక్స్ అన్న, నువ్వు కూడా సల్లబడ్డావు. తప్పకుండా రాజేంద్రన్ హుజరాబాద్ ప్రజలు పంపిస్తారు. నువ్వు కూడా రేపో మా అపో మా బాట పడతావు, తప్పకుండా మా బాట కత్తావు. ముమ్మాటికి ఉద్యమకారుల వైపే నీతిగల బిడ్డలనే బతికిస్తారు. మేమంతా తులసి ముక్క లాంటోళ్ళం, మీరంతా గంజాయి వనం లాంటోళ్ళు, అది మాకు వడదు. మరొకసారి మీ అందరికి పేరు పేరు నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై కమలప్పవు గుర్తుకే, కమలప్పవు గుర్తుకే, జై బీజేపీ. థ్యాంక్ యూ అన్న. బీజేపీ కార్యకర్తలకి, బీజేపీ స్థానిక నాయకులకి, మీడియా సోదరులకి, నాన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నా. హుజూరాబాద్ బై ఎలక్షన్ మొదలైంది. బీజేపీ తరఫున ఈటల రాజేంద్ర గారు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈటల రాజేంద్ర గారు, నేను ఉద్యమం జరుగుతున్నప్పుడు కలిసి పనిచేశాం. బై ఎలక్షన్స్ జరిగింది అప్పుడు ఇక్కడికే వచ్చా నేను, మీకు గుర్తుందనుకుంటున్నాను. గుర్తుందా? అప్పుడు వచ్చాను, ప్రచారం చేశాను. ఏటల్ గారు అన్నారు, అక్క నువ్వు వచ్చావు నీ గెలిచాను అన్నారు. ఇవాళ చాలా విచిత్రంగా ఈ యొక్క బై ఎలక్షన్ వెళ్తుంది. టిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ ఇక్కడ హుజూరాబాద్ ఎలక్షన్లో ఉన్నారు. హైదరాబాద్లో ఉండవలసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అంటే కేసీఆర్ గారికి భయం పట్టుకుంది. కేసీఆర్ గారు, దొరగారు, మీరు హైదరాబాద్లో కూర్చొని ఈటల గారు ఓడిపోతారంటే ఎలాగ హయ? కేసీఆర్ గారు, ఈటల గారు గెలుస్తారు. మీకు హైదరాబాద్కు కూర్చోవడం కాదండి, హుజూరాబాద్కు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి మాట్లాడండి. కానీ మీరు రారు, మీ కుటుంబం రారు, ఎవరు రారు. పాప హరీష్ రావు పంపించి ఆయన ఎందుకు బకరాన్ చేస్తున్నారు? ఆయన ఎందుకు రాడంటే హుజూరాబాద్ ప్రజలంటే భయం. కొంచెం మహిళలు అయిపోయాను కాబట్టి ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా మాట్లాడదాం అనుకుంటా, కానీ కొంచెం బ్రేక్ లేస్తున్నాను నేను. ఆ భయంతో ఇక్కడ రాకుండా హైదరాబాద్ లో కూర్చుని ఓడిపోతాడు అంటాడు, ఓడగొట్టండి అంటాడు. ఎందుకు ఓడగొట్టాలి? ఎందుకు ఓడగొట్టాలి? ఇంత రాజేంద్ర గారిని నేను అడుగుతున్నాను. నేను ఒక ఉద్యమకారుడు, తెలంగాణ కోసం కొట్లాడాడు ఆయన. నేను 1998 నుంచి తెలంగాణ కోసం కొట్లాడుతున్న ఒక ఆడ బిడ్డని 2021 నుంచి ఈటల రాజేంద్ర గారు తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు, టిఆర్ఎస్ పార్టీలో చేరారు, పనిచేసుకుంటూ వెళ్ళారు. ఏం తప్పు చేశాడు ఆయన? ఒక పడుగు బలహీన వర్గాల బిడ్డ, ప్రజల మధ్యలో ఉండే బిడ్డ, మీరు ఆశీర్వాదించి 6 సార్లు ఆయన గెలిపించారు. మీకున్న బుర్ర కూడా కేసీఆర్కి లేదనుకుంటా. నువ్వే ముఖ్యమంత్రి అయ్యా, నువ్వే ముఖ్యమంత్రి అని అడుగుతున్నావు నేను. 6 రోజులు కాదు, 6 సార్లు ఒక ఎమ్మెల్యేగా గెలిపించారంటే ఆ మనిషిలో ఉన్న చిత్తశుద్ధి, కమిట్మెంట్, ప్రజలు పని చేయాలి, ప్రజల మధ్యనే ఉండాలి, ప్రజల కోసం పోరాడి అన్న ఒకే ఒక మంచి గుణం మన ఈటల రాజేంద్ర గారిది. అలాంటి మనిషిని నీ పార్టీతో మొదలైంది ఆయన రాజకీయ జీవితం. ఉద్యమాలు చేసాం, ప్రతిరోజు రోడ్ల మీద ఉన్నాం, పోలీస్ స్టేషన్లో ఉన్నాం, జైల్లో ఉన్నాం. నేను పార్లమెంట్లో కొట్లాడాను, ఇద్దరం వెళ్ళాం,
ఒక్కడికి బయటికి వచ్చాడు, ఒక్కడు లేడీగా మహిళగా తెలంగాణ ఆడబెట్టగా పార్లమెంట్ లో కొట్లాడి కష్టపడి తీసుకొచ్చింది తెలంగాణ. అలా ఉద్యమం నాయకులు నాయకురాల్ని కళాకారులు ఇంతమంది కలిస్తేనే కేసీఆర్ ఇవాళ నువ్వు ఆ ముఖ్యమంత్రిలో కూర్చున్నావే కుర్చీ, మా భిక్ష వేసిన కుర్చీతో కూర్చున్నావు నువ్వు. నువ్వు ముఖ్యమంత్రి అయినా నీ కుటుంబం మంత్రుల్లో ఉన్నా నువ్వు కోట్లు సంపాదించిన తెలంగాణ ప్రజల యొక్క భిక్ష మా కళాకారుల యొక్క త్యాగంతో ఇవాళ నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నావు. నీ దొరబుద్ధి నీ దొరబుద్ధి చూపించుకున్నావు కదా. ఇవాళ పడుగు బలహీన వర్గాలంటే నీకు అంటరాని వాళ్ళ మా కష్టం లేకపోతే నువ్వు ఎక్కడుంటావు ద్వారా, మా కష్టం ఉంటేనే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. అడుగడుగున అవమానించా మమ్మల్ని. టైగర్ నరేంద్ర గారిని ఆ రోజు కారణం లేకుండా బయటికి తోసావు. ఒక ఆడబిడ్డని నా తల్లి తెలంగాణ పార్టీ పెట్టుకొని బీజేపీ నుంచి కొట్లాడుకుంటూ తెలంగాణ రావాలి ఎందుకు? 4 కోట్ల మంది అట్టడుగు ప్రజలు అన్యాయం అయిపోతున్నారు, వాళ్ళకి దారి లేదు. ఎవరో ఆధిపత్యం చెలాయిస్తున్నారు నా తెలంగాణ బిడ్డల మీద. ఈసారి కాదని నేను నిర్ణయం తీసుకుని 1998 బీజేపీలో చేరి ఆ రోజు నుంచి తెలంగాణ కోసం కొట్లాడుతున్నాను. 25 ఏళ్ళు అవబోతుంది తెలంగాణ కొట్లాడుతూ. కమిట్మెంట్ ఎస్, ఆ పార్టీకి వెళ్ళొచ్చు ఈ పార్టీకి వెళ్ళొచ్చు. దేనికి వెళ్ళాను? తెలంగాణ ఇవ్వండి, మంత్రి పదవి ఇవ్వండి అని అడగలే, డబ్బులు ఇవ్వండి అని అడగలే. నా డబ్బులు ఖర్చు పెట్టాను, మీ కోసం నే పని చేశాను, కానీ మీ దగ్గర చేజాపి రామనమ్మ ఎప్పుడు అడగదు, తల వచ్చదు. కాంగ్రెస్ ఇస్తానంటే తెలంగాణ ఇస్తాను ఇవ్వండి అన్నా నేను, బీజేపీ ఇస్తాను ఇవ్వండి అన్నా నేను. నా తల్లి తెలంగాణ పార్టీని పెట్టి ఆ ఉద్యమం చచ్చిపోకూడదు, బతికించాలని 4.5 ఏళ్ళు కొట్లాడాను. ఎందుకు? ఉద్యమం మనస్తత్వం, ఉద్యమ నాయకుల యొక్క మనస్తత్వం ఏంటంటే నా ప్రజలకి కూడు గుట్ట నీరు అందిందా, నీళ్లు నిధులు నియామకాలు అందిందా, సంతోషంగా ఉన్నారా రైతులు, సంతోషంగా ఉన్నారా యువకులు, సంతోషంగా ఉన్నారా చిన్నపిల్ల, సంతోషంగా ఉన్నారు ముఖ్యమంత్రి కాదు ముసలాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు, ఇలాగా 4 కోట్ల మంది సంతోషంగా ఉన్నారా, వాళ్ళకి ఏం చేయాలి? తెలంగాణ రావాలి, దానికోసం కొట్లాడాం మేము. ఇవాళ నువ్వు నా చెల్లి, అదో చెల్లి కడుపుని పెట్టుకుని చూసుకుంటాను నా తల్లి తెలంగాణ పార్టీ, నీ పార్టీలో విలీనం చేసే వరకు నువ్వు నిద్రపోలేదు, ఎందుకంటే నీ మనస్తత్వం సరికాదు. ఒక బలమైన నాయకుడు ఎదుగుతున్నారంటే, గళం విప్పి మాట్లాడుతున్నారంటే, నిలదీస్తున్నారంటే ఆ నాయకుల్ని చంపాలి, గొంతు కోసి పూడ్చి పెట్టాలని నీ నీచమైన ఆలోచన నాకు తెలుసు. అందుకే ఆ రోజు నేను నోరు మూసుకున్నాను, భరించాను బాధని. భరించకపోతే ఏమంటాడంటే తెలంగాణ ద్రోహులు అంటాం మేము. మేము తెలంగాణ ద్రోహులా? నీలాంటి నీచమైన బుద్ధి మాకు లేదు. 100 కోట్లు తెలంగాణ ఉద్యమం అద్దం పట్టుకుని సంపాదించవే నీ యొక్క మనస్తత్వం, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క దోపిడి వాళ్ళు ప్రజలు మొత్తం చీ అనిపిస్తున్నారు. మా జీవితాలను పణంగా పెట్టాం. మీరు అమలమ్మకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1998 నుంచి ఈ రోజు 2000 వరకు కష్టపడుతూనే ఉన్నాను. ఎందుకు? తెలంగాణ తెలంగాణ అంటే మా మనస్తత్వం రావాలి. వాడు గీటల రాజేంద్ర గారు ఆయన మనస్తత్వం కూడా అంతే కొట్లాడుతున్నాడు. ఇలాగా కొట్లాడుతున్న మనుషుల్ని కడుపులో పెట్టుకుని చూస్తానని అర్ధరాత్రి 12 ఇంటికి నన్ను సస్పెండ్ చేస్తాం. కారణం లేదు, కొట్లాడాను నేను, కారణం లేదు. పార్లమెంట్కి వెళ్తే వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. ఒక్క బిడ్డని అక్కడ పెప్పర్ స్ప్రేలతో కొట్టించుకున్నాను, దెబ్బలు తిన్నాం. పార్లమెంట్ బిల్లు పాస్ అయ్యే వరకు అక్కడ ఉండి చివరి దాకా నా డ్యూటీ నేను సక్రమంగా చేశాను. ఆడబిడ్డగా, రోషం ఉన్న బిడ్డగా, తెలంగాణ బిడ్డగా. ఆ తర్వాత నువ్వు నా పార్టీలో తోసావు. మీరు నా జీవితాన్ని గొంతు కోసి తెలంగాణలో ఒక రాజకీయ నాయకురాలు ఉండకూడదు, రాజకీయ భవిష్యత్తు ఉండకూడదు అని మీరెవరండి కేసీఆర్ గారు నన్ను శాసించడానికి? నా ప్రజల కోసం పనిచేస్తున్నాను, నా ప్రజలు నన్ను శాసించాలి. నువ్వు తల వంచుతారు, మీలాంటి దొర కోసం మాత్రం కాదు. తెలంగాణ కోసం కొన్ని సందర్భాల్లో ఓపిక పట్టాను, తెలంగాణ వచ్చిన తర్వాత సింహం లాగా ఎదురు తిరిగాను. ఇవాళ ఈటల రాజేంద్ర గారిని ఏం కారణం? 20 ఏళ్ళు నీ పార్టీలో సేవ చేశాడు, 7 ఏళ్ళు
ఆర్థిక మంత్రిగా చేశాడు, ఆరోగ్య శాఖ మంత్రిగా చేశాడు. అలాంటిది 7 నిమిషాల్లో తీసావా కే మన ఈటల రాజేంద్ర గారిని? ఏం తప్పు చేశాడు అంటే నీ పార్టీకి పనిచేసినందుక. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ టైంలో కరెక్ట్గా కరోనా వచ్చింది, మహమ్మారి కరోనా. అసలు దానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో ఏం చేయాలో ఎవరికి తెలియదు. ప్రపంచం మొత్తం అతను ఆ కుతలం చేసి భయపెట్టించి ఎంతో మంది చంపేసింది ఆ కరోనా. అలాంటి సమయంలో ఈయన ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆ ఒక పేషెంట్ని ఎక్కడో లోపలగా పెట్టేస్తారు, ఎవరు వెళ్ళడానికి లేదు. కానీ ఆయన ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళేవాడు, డాక్టర్ ట్రీట్మెంట్ ఇప్పించేవాడు. డాక్టర్లు కూడా పైనుంచి కింద బీపీ కిట్ వేసుకునేవారు, లోపల ఉడికెత్తిపోతుంది, చెమట కారిపోతుంది. అయినా పాపం డాక్టర్లు కానీ నర్సులు కానీ వాళ్ళ సేవలు అందించారు, మనం మర్చిపోకూడదు. అలాంటి సమయంలో ఈటల రాజేంద్ర గారు ఆయన ఒక మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు రాత్రి పగలు అన్ని హాస్పిటల్ సందర్శించాలి, మానిటరింగ్ చేసేవారు. డాక్టర్లు కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా, మాత్రలు ఇస్తున్నారా లేదా, ఇంజెక్షన్స్ ఇస్తున్నారా లేదా. ఇది కాక కేంద్రంలో వచ్చి ఆక్సిజన్ కొరత ఉంది, బెడ్లు కొరత ఉంది, మాత్రలు కొరత ఉంది, దయచేసి ఇవ్వండి అని, వెంటిలేటర్లు కొరతుందని కూడా మోడీ గారికి అడిగేవారు రిక్వెస్ట్. అప్పుడు మిలిటరీ వాళ్ళ ఫ్లైట్లో ఆ యొక్క సామాన్లన్నీ తెలంగాణకు వచ్చేది. సో ఆయన ప్రతి విషయంలో ప్రతిదీ ఆయనకి ఇచ్చింది, సిన్సియర్గా డ్యూటీ చేశాడు. అలాంటి సిన్సియర్గా డ్యూటీ చేసిన మనిషిని నువ్వు సస్పెండ్ చేస్తావా అంటే నీ భయం ఏంటంటే బడుగు బలహీన వర్గాల బిడ్డ ఈటల రాజేంద్ర ఎదుగుతున్నాడు. ఆయన ఎదిగితే నా ఫ్యామిలీకి నష్టం, నా ఫ్యామిలీ రేపు ఎవరు ముఖ్యమంత్రి కావడానికి లేదు. కాబట్టి ఒక్కొక్కళ్ళు టైగర్ నరేంద్ర గొంతుకు వస్తారు, విజయశాంతిని గొంతుకు వస్తారు, ఈటల రాజు గొంతుకు వస్తారు, కళాకారి గొంతుకు వస్తారు, అనేక మంది ఉద్యమకారులకు గొంతుకు వస్తారు. గొంతు కోసి నడి రోడ్డు మీద నుంచే పడితే ఈటల రాజేంద్ర గారిని కమలం వచ్చింది, బీజేపీ వచ్చింది. ఏటలా నేరా అర్థమవుతున్నాను, నేను నా పార్టీలోకి తీసుకెళ్తాను. నీ రాజకీయ జీవితం కథం కాలేదు, నీకు భవిష్యత్తు ఉంది, నీకేం తెలీదు. ఒక విషయాన్ని అనర్గళంగా మాట్లాడతారు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, కమిట్మెంట్ ఉంది, పనిచేసే గొడ్డు చాకరి చేసే ఒక చక్కటి బిడ్డ, సంస్కారం ఉన్న బిడ్డ ఈటల రాజేంద్ర బిడ్డ. అలాంటిది ఆయన ఇవాళ బీజేపీ హత్తుకుంది, దగ్గర తీసుకుంది. కేసీఆర్ ఏమనుకున్నాడంటే ఆహా ఏటల్ గారు రాజకీయ భవిష్యత్తు నాశనం చేస్తా, ఇంకెవడూ లేడు, నరేంద్ర గారు అయిపోయారు, విజయశాంతి అయిపోయింది, ఏటల్ అయిపోయాడు అనుకున్నాడు. ఎవ్వరు అవ్వరు, నేను అవ్వాలంటే దేవుడు ఉన్నాడు, ఆయన శాసిస్తాడు. కానీ మీరెవరు దొరగారు, మీరెవరు కేసీఆర్ గారు మమ్మల్ని శాసిస్తానికి, మీరెవరు మమ్మల్ని అనుకోవట్లేదు. ఎందుకంటే ఉద్యమ వాళ్ళకి నుంచి వచ్చిన వాళ్ళం బిడ్డలు, ప్రతి నిమిషం ప్రజలకు అందిందా లేదా, జరిగిందా లేదా, పోరాటం లేదా, ఇవే మా గురించి మేము ఆలోచిస్తూనే ఉంటాం. అలాంటి సమయంలో ఇవాళ ఒక ఈటల రాజేంద్ర గారిని బీజేపీ తీసుకుని ఇవాళ ఆయన్ని మీ ముందు ఎమ్మెల్యేగా పోటీ చేయమని పంపించింది మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, సంజయ్ గారు, ఇక్కడ మా స్థానిక నాయకులు మీ అందరూ ఆయన సపోర్ట్ గారు. వాళ్ళు నేను వచ్చాను, ఆ రోజు వచ్చాను మా ఈటల రాజేంద్ర గారి బై ఎలక్షన్ సపోర్ట్ చేయడానికి, క్యాంపెయిన్ చేయడానికి. ఇవాళ మళ్ళీ నేను వచ్చాను. ఈటల రాజేంద్ర గారికి ఇలాంటి మా దుస్థితి వస్తుందని నేను కళ్ళు కూడా ఊహించలేదు, ఇంత సీరియస్గా తోసేస్తాడు అనుకోలేదు. తీశారు కానీ ఆయన భయపడలే, ధైర్యంగా. మానసికంగా నువ్వు దెబ్బ కొడుతావు కేసీఆర్, ఆర్థికంగా నువ్వు దెబ్బలు కొడుతున్నావు, రాజకీయాలు నువ్వు దెబ్బ కొట్టి కన్ఫ్యూజ్ చేసి బాధ పెట్టి టెన్షన్ పెట్టి ఎన్ని చేసినా ఈటల రాజేంద్ర గారు కూల్గా ఉండి నేను గెలుస్తాను, ఎందుకంటే నా ప్రజలు ఉన్నారు, నా బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, నన్ను వాళ్ళు గుండెల్లో పెట్టుకున్నారు అని ఈటల రాజేంద్ర గారు ఆయన గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఇవాళ సోషల్ మీడియాలో ప్రతి ఒక్క చేతిలో ఫోన్ ఉంది. ఆ ఫోన్లో ఏంటి తెలుసా, నేను నిజంగా షాక్ అయ్యాను. ఒక్కొక్కళ్ళు ఫోన్ తీసుకుని అన్నా ఇటులన్నా మీరు గెలుస్తారు, మేము గెలిపిస్తాం, కేసీఆర్ కొన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని మాయ మాటలు చెప్పినా మేము కేసీఆర్ ఓటే ఇదికే ఓటేస్తా ఉన్నా, 6 సార్లు గెలిపించాం, 7 సార్లు కూడా గెలిపిస్తా ఉన్నా అన్నారు. అలా ఒక్కొక్కళ్ళు, యువకులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ముసలివాళ్ళు కావచ్చు, అలాంటి అందరూ ఇవాళ సోషల్ మీడియా వల్ల నిజంగా ఒక విధంగా సోషల్ మీడియా అదృష్టం. టీవీల్లో చూపించరు, ఎందుకంటే టీవీలో ఆయన ఒక్కడనే చూపిస్తారు, చూపించరు. మేము మాట్లాడే గొంతు మీ గొంతు చిచ్చుకుని అరుస్తున్నాం, ప్రజల్లారా కేసీఆర్ దోపిడీ చేస్తున్నారు ప్రజల్లారా అని మీరు చెప్తే మీడియా అంతా కేసీఆర్ గారి చేతుల్లో ఉంది, సోషల్ మీడియా ప్రజల చేతుల్లో ఉంది.
సో ఇవాళ ఆ సోషల్ మీడియా వల్ల మీ అందరికీ నిజాలు తెలుస్తున్నాయి. ఎన్ని నిజాలు తెలుస్తున్నాయి? 7 ఏళ్ళ నుంచి కేసీఆర్ ని నమ్మాం, ఇక నమ్మను అయ్యా. నువ్వు ఇచ్చి ఎంత డబ్బు ఇచ్చినా ఒకదాన్నం, నీ పరిపాలనకు ఒకదాన్నం, కాబట్టి మీరు మాకు వద్దు అన్న ఒక నిర్ణయానికి మీరు వచ్చి మీకు ఏం కావాలో మీరు ఏం చేయబోతున్నారో అన్నది చాలా స్పష్టంగా సోషల్ మీడియాలో ఒక్కొక్కరుగా చెప్తుంటే నాకు ఆనందంగా ఉంది. ఇది ఈ మార్పు నేను ఎదురు చూశాను. ఇన్నేళ్ళు ఇన్నేళ్ళు మీ దగ్గర ఎదురు చూస్తే ఇప్పుడు మీ మనసులో మీ బుర్రలో తప్పు చేశాం. కేసీఆర్కి ఇన్ని 7 సంవత్సరాలే అధికారం ఇచ్చాం, ఎందుకు తప్పు చేశాం? ఏం చేశాడు? 2014లో చెప్పింది దళితుల ముఖ్యమంత్రి చేస్తా, దళితులకు 3 ఎకరాలు ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా, అనేక వాగ్దానాలు చేశాడు, ఏమీ చేయలేదు. మరి ఏమి చేయని వ్యక్తికి ఇవాళ ఒక దళిత బంధు అనేది తీసుకొచ్చాడు. దళిత బంధు అన్నది ఒక మాయ, 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 గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఏది ఎవడు మీ దగ్గర నుంచి గుంజుతాడు, నోటు ఇస్తాడు, ఓటు తీసుకుంటాడు. అది కేసీఆర్ గారి టాలెంట్. సో ఈ ఒక దళిత బంధు అనేది 3 నెలల క్రితం చెప్పాడు కదా, అనౌన్స్ చేశాడు కదా, చేశాడా లేదా 3 నెలల క్రితం ఇస్తానని? ఎప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్స్ జరగబోతే బై ఎలక్షన్ అని అనౌన్స్ అవ్వగానే ఒక 15 డేస్ తర్వాత ఒక ప్లాన్ వేసుకున్నాడు. కూర్చున్నాడు ఫామ్ హౌస్లో, కూర్చున్నాడు ప్రగతి భవన్లో కూర్చున్నాడు. ఏం చేయాలి? ఈ ఎన్నికలు ఎలా మోసం చేయాలి? ఈటెల రాజేందర్ గారిని ఎలా ఓడగొట్టాలి? అంటే ఈగో ప్రాబ్లం ఆయనకి. ఎవరు ఆయనకి టాప్గా ఉండకూడదు, బలపడకూడదు, తొక్కాలి, అంతం చేయాలి. సో ఈ గ్యాప్లో ఏం చేశాడంటే ఈటెల గారిని ఎలా తొక్కాలంటే ఒక దళిత బంధు అనుకుని వేసుకున్నాడు ప్లాన్. ఆ దళిత బంధువుని తీసుకొచ్చి 3 నెలల క్రితం చెప్పాడు. 3 నెలల నుంచి ఎన్నికల కోడ్ వచ్చే వరకు ఏం చేశాడని నేను అడుగుతున్నాను. నువ్వు ఇచ్చేవాడు అయితే అప్పుడే ఇచ్చి ఉండొచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? బీజేపీ అడ్డుపడలేదు, కేంద్రం అడ్డుపడలేదు, ఈటెల రాజేందర్ గారు అడ్డుపడలేదు, మా సంజయ్ గారు అడ్డుపడలేదు, ఎవరు అడ్డుపడలేదు. నువ్వే అడ్డుపడ్డావు. ఇవ్వాలన్న ఉద్దేశం లేదు. ఓట్లు గుంజాల మాత్రం నీకు తెలుసు, 40,000 ఓట్లు ఉన్నాయి. అది గుంజాలంటే ఒక దళిత బంధు, దళిత బంధు పేరు పెడితే నా బంద్ అవుతుందని మాకు తెలుసు. ఆ బంద్ చేశాడు ఆఖరికి. ఇవాళ ఏమంటాడు? బీజేపీ లెటర్ రాసి ఎలక్షన్ కమిషన్ కి ఆపమంది. ఏమిటయ్యా మేము ఆపేది? 3 నెలల క్రితం నువ్వు చెప్పావు, 3 నెలల నుంచి చెప్పిన ఇప్పుడు ఎన్నికలు కోడ్ వచ్చేవారు ఎందుకు లాగా మధ్యలో బ్యాంకులో వేస్తామని అందరికి మెసేజ్లు వచ్చినాయి దళిత బిడ్డలకి. ఓ మ్యామ్ డబ్బులు పడ్డాయి, వెళ్దాం డ్రా చేసుకుందాం అని వెళ్తే డబ్బు అంతా ఫ్రీజ్ చేశారు. ఎందుకు ఫ్రీజ్ చేస్తాం? ఎన్నికలు కోడ్ రాకముందు ఈ యొక్క వ్యవహారం జరిగింది. ఫ్రీజ్ చేయడం, వేయడం అన్నీ ఒక 15 రోజులు 20 రోజుల ముందు జరిగింది. సో అప్పుడు ఎన్నికల కోడ్ లేదు, ఎలక్షన్ కమిషన్ లేదు, విజయశాంతి లేదు, రైతుల రాజన్ లేదు, సంజయ్ లేడు, కేంద్రం లేదు, మేము లేదు, ఎవరు లేదు. నువ్వు చేసుకున్నావు, అది నువ్వు ఆపావు. ఎందుకంటే చూపిస్తావు, ఇస్తానంటావు కానీ ఇవ్వవు. ఓ ఎన్నికల కోడ్ వచ్చింది, ఎన్నికల తర్వాత ఇస్తాం. ఇది ఒక ఎక్కడ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు వరదలు వచ్చినప్పుడు 10,000 ఇస్తానని చెప్పి అది కూడా ఇలాగి లాగి లాగి ఎన్నికల వరకు అయ్యో అందరు ఆడవాళ్ళు క్యూలో నుంచున్నారు పాపం 10,000 వస్తుందని. పొద్దున్న సాయంత్రం వరకు ఉంచుంటే సాయంత్రం ఏం చెప్తున్నాడు కదా, ఎన్నికల కోడ్ వచ్చింది 10,000 ఇవ్వలేను, ఎన్నికలు అయిన తర్వాత ఇస్తాను. ఎన్నికలు అయింది, నెల అయింది, 2 నెలలు అయింది, అయిపోయింది. ఇవాళ దళిత బంధు కూడా అదే పరిస్థితి. కానీ ఒకేసారి ఆయన ఎన్నికలు అయిన తర్వాత ఇస్తాను అంటే మాత్రం మీరు తిట్టారని ఏం చెప్తున్నారంటే బీజేపీ వాళ్ళే తప్పు చేశారు, బీజేపీ వాళ్ళే ఆపమన్నారని. ఎన్ని అబద్ధాలయ్యా, అసెంబ్లీ సాక్షిగా దళిత బిడ్డలకు 3 ఎకరాలు ఇస్తానని చెప్పిన మీరు ఇవాళ అదే అసెంబ్లీలో నేను ఇస్తానన్నాను 3 ఎకరాలు నీ చెప్పలేదే. అంటే మీ సెల్లో 14లో అధికారంలోకి వచ్చినప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడాడు, 17లో ఏం మాట్లాడాడు, 16, 17, 18, 20, 19, 20, 21లో ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ సభల్లో ఏం మాట్లాడాడు, అసెంబ్లీలో ఏం మాట్లాడాడు, ఎక్కడెక్కడ ఏం మాట్లాడాడు, ఏం వాగ్దానం చేశాడు, మీకు అందరికీ ఉంది కదా, అది మాయమా, మేము చెప్పింది కాదు కదా. ఎంత ధైర్యంగా నేను చెప్పలేదు, నేను ఇస్తాననలేదు అని మాట మార్చాను. నువ్వు అబద్ధాలువే చెప్పాలని పుట్టావు, నువ్వు దానికోసం పుట్టావు. ఇవాళ నీ వల్ల తెలంగాణ మొత్తం మొత్తం అసహ్యంగా అయిపోయింది, నవ్వుల పాలైపోయింది. ఇవాళ ఒక సర్వే అనేది చేశారు ఢిల్లీలో, చేసి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి ఎవరు బెస్ట్ ముఖ్యమంత్రి, ఎవరు వేస్ట్ ముఖ్యమంత్రి అనుకుంటే వేస్ట్ ముఖ్యమంత్రిలో కేసీఆర్ నంబర్1లో ఉన్నాడు. చెత్త ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంటే ఏం చేశాడు? నవ్వులు పాలు చేశాడు, అపహాస్యం చేశాడు అసెంబ్లీని,
ఏ ముఖ్యమంత్రిని ఒక మాట ఇస్తే కట్టుబడాలి, చివరిదాకా చెప్పాడో చెయ్యాలి, చేయనప్పుడు చెప్పకూడదు. కానీ నువ్వు చేస్తా 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 అని ఓట్లు గుంజుకుని గుంజుకుని ప్రతి ఓటుకు 2000 ఇస్తాడు ఓటు గుంజుకుని. ఇదే కదా నువ్వు చేసింది. ఇంతకంటే నువ్వేం చేస్తావు? ఎక్కడ డెవలప్ చేస్తావు? ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చావు? ఎక్కడ స్కూళ్ళు పంపించావు? ఎక్కడ రైతులకు రుణమాఫీ చేస్తావు? ఎక్కడ ఆడబిడ్డలకు న్యాయం చేస్తావు? ఆడబిడ్డల్ని అందరినీ కుక్క అంటావు, నక్క అంటావు, తిడతావు, బూతులు మాట్లాడిస్తావు నీ యొక్క మంత్రులతోటి. ఇదా నీ సంస్కారం? ఇదా నీ సభ్యత? నీలాంటి వ్యక్తి తెలంగాణలో ఉండడం సిగ్గుచేటు. రావణ రాజ్యం పోవాలి, రాముడు రాజ్యం రావాలి రావాలి. అది మీరే, సుప్రీంకోర్టు మీరే, హైకోర్టు ఈ యొక్క తీర్పు మీరే రాయాలి. అద్భుతమైన తీర్పు రాయాలి ఈసారి. ఇక్కడ హుజూరాబాద్ నుంచి కేసీఆర్ గారు పతనం, కేసీఆర్ గారు డౌన్ ఫాల్, కేసీఆర్ గారు ఎగ్జిట్ మీరే చేయాలది. 2వ తారీఖు ఆ శుభవార్తనే వినాలి. ఈటల రాజేందర్ గారిని గెలిపించారు అని నేను వినాలి. ఎందుకంటే ఒక ఉచ్చమాల బిడ్డ, తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డ, ఆ బిడ్డని మీరు ఓడగొడితే తెలంగాణ తల్లి, తెలంగాణ ఉద్యమకారుని నడి రోడ్లో పెట్టి అమ్మిన వాళ్ళు అవుతారు. కానీ మీరు చేయరు, మీరు చేయరు, ఆ తప్పు చేయరు. మీకు క్లారిటీ వచ్చేసారు, మీకు అవగాహనకు వచ్చారు. కేసీఆర్ మోసం చేస్తాడు, 7 ఏళ్ళు మోసం చేశాడు, ఇంకా ఇతన్ని మనం భరించొద్దు అని మీరు చాలా ధైర్యంగా మొండిగా ఈటల రాజేందర్ గెలిపించాలని ఒక దృఢంతో మీరు ఉన్నారని నాకు అర్థమవుతుంది. సోషల్ మీడియా చూసిన తర్వాత మీ మనసులో మాట నాకు అర్థమై అక్కగానే తెలుసుకోగలుగుతాను. అందుకే ప్రజలారా, ఉచ్చమాలు బతకాలి. ఇవాళ ఏ తెలంగాణను వ్యతిరేకించిన కొంతమంది నాయకులు ఆయన తీసుకొచ్చి నీ నెత్తి మీద కూర్చోబెట్టుకో, మంత్రి పదవులు ఇచ్చావు, తెలంగాణ కోసం పనిచేసి కొట్లాడి త్యాగాలు చేస్తాను నడి రోడ్డు మీద నుంచి వాడి ఎంత వ్యత్యాసం. ఉద్యమాలు పేరు పెట్టుకుని కేసీఆర్ 100 కోట్లు, 100 కోట్లు అక్కడ ప్రాజెక్టులోంచి, ఆ ప్రాజెక్టులోంచి 100 కోట్లు చేసావు. నిరుద్యోగులకు 3000 ఇవ్వడానికి నీకు డబ్బు లేదు, రైతులకు రుణమాఫీ చేయడానికి నీకు డబ్బు లేదు, ఆడబిడ్డల ఫీజు రీయింబర్స్మెంట్కి బకాయిలు తీర్చి వాళ్ళకి మళ్ళీ దారి చూపించడానికి డబ్బు లేదు, కానీ నీకు 100 కోట్లు తినడానికి మాత్రం నీకు డబ్బు ఉంది. ఆలోచించుకోండి ప్రజలారా, నిజంగానే చెప్తాను, ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మీరు నిర్ణయం తీసుకోవాలి, మీరు తీర్పు ఇవ్వాలి. కేసీఆర్ లాంటి దొర, ఒక రాక్షసుడు, ఒక మోసగాడు 420 ఇలాంటి వ్యక్తిని తెలంగాణ తరిగి పక్కండి. ఒక ఉచ్చమ బిడ్డగా నేను అడుగుతున్నాను మమ్మల్ని. కాంగ్రెస్ చేస్తుందా అనుకున్నాం, నమ్మాం మేము కూడా. సరే ఇచ్చారు కదా, ఇది నమ్మాం. కానీ ఏం చేశారు? వాళ్ళ ఎమ్మెల్యేలు తీసుకొని కేసీఆర్ అమ్ముకున్నాడు. ఇదేంటి సంతల బేరమా? ఇవాళ అమ్ముకున్నవాడు రేపు అమ్ముతుంటాడు. కేసీఆర్కి ఏంటంటే కాంగ్రెస్ ఉంది, నాకేదో సీట్లు తగ్గితే నేను కాంగ్రెస్ నీకు తీసుకుంటాను. ఇది కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటి అసెం పుట్టింది రాకు కూడా. తెలంగాణ ఇచ్చామని చెప్పుకోవడం కాదయ్యా, తెలంగాణ మేలు చేయడం నేర్చుకోండి అయ్యా అని ఆ రోజు చూశాను. నాకు నచ్చక మీకు దన్నం అని బయటకు వచ్చాను. ఒక వ్యాపారం చేసుకుంటున్నారు వీళ్ళు. ఇవాళ మీరు ఎన్ని పార్టీలు, మీ డ్రామా కంపెనీలు ఎన్ని మొదలు పెట్టారు కేసీఆర్ గారు మాకు తెలుసు. కొత్త కొత్త పార్టీలు, కొత్త నాయకులు, మీ ఓట్లకి మీ డ్రామా ఆడడానికి మాకు తెలీదా అండి? ఇంకా ఏ మోసం చేయాలి తెలంగాణ? సర్వనాశనం చేశారు. ఇంకా కొనవపూర్లో వెంటిలేషన్ మీద ఉంది తెలంగాణ. ఆ వెంటిలేషన్ నుంచి బయటకు వచ్చి ఊపిరి పీల్చుకుని అద్భుతమైన పరిపాలన ఇవ్వాలంటే అదొక్క బీజేపీ వల్లే సాధ్యం. ఇక లేదు, కాంగ్రెస్ లేదు, టీఆర్ఎస్ లేదు, ఏమీ లేదు, బీజేపీ. ఎందుకంటున్నానంటే బీజేపీ అన్నది ఒక చిత్తశుద్ధి ఉంది, క్రమశిక్షణ ఉంది. మీ దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని, వీళ్ళకి అమ్ముకుని, వాళ్ళకి అమ్ముకుని చేసే అంత నీచమైన కల్చర్ బీజేపీకి లేదు. కాబట్టి నేను అడుగుతుంది ప్రజల్లారా, దయచేసి దయచేసి ఒక నిర్ణయానికి వచ్చిన మార్పు రండి. కాంగ్రెస్ చూశారు, టీఆర్ఎస్ చూశారు, టీడీపీ చూశారు, ఎక్స్వైజెడ్ అన్ని చూస్తారు. బీజేపీకి ఒక అవకాశం ఇచ్చి పరిపాలన అంటే ఎంత అందంగా ఉంటుంది, ఏమే పథకాలు చెప్పారో ఆ పథకాలు ఏ రకంగా వస్తాయో అందుతాయో ఒక్కసారి చూడండి. ఇవాళ ఆయుష్మాన్ భారత్ దానికి 5 లక్షలు వస్తుందంటే ఒప్పుకోలేదు. మేము బీజేపీ, మీరు ఇవ్వట్లేదు, వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి తెలంగాణ ప్రజలు. ఈ ఆయుష్మాన్ భారత్ని వాడుకుంటే కరోనా టైంలో కూడా మేము చెప్పాం,
లేదు లేదు నేను ఇస్తాను అన్నాను. మీరు ఇవ్వడం కాదు, మీరు ఇవ్వట్లే, మేము ఉద్యమం చేస్తానంటే వద్దు, మీరు ఉద్యమం చేయద్దు, రేపు పొద్దు నుంచి ఇస్తాను అని మాయ మాటలు చెప్పి ఇంతవరకు అది ఇవ్వలేదు. ఒక 5 లక్షలు అంటే 5 రూపాయలు కదా, 5 లక్షలతో పేదవాడికి ఒక హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడానికి డబ్బు ఉండదు. అలాంటి బిడ్డలకు ఉపయోగపడే ఒక ట్రీట్మెంట్ ఇవాళ బియ్యం ఇస్తుంది, వెంటనే వ్యాక్సిన్ కూడా మోడీ గారు ఫ్రీగా ఇస్తున్నారు. ఇలా ఎన్నో పథకాలు ఇవాళ ఇతల రాజేంద్ర రోడ్లు వేశారు, అనేక మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆయన చేశారు కాబట్టి 6 సార్లు గెలిచారు. ఇవాళ మోడీ గారు కూడా అనేక విషయాలు, అనేక పథకాలు తీసుకొస్తుంటే కేసీఆర్ సిగ్గు లేకుండా బీజేపీ యొక్క పథకాలు ఆయన వాడుకుని కేంద్రం ఇవ్వలేదు. పెట్రోల్ పెంచింది, ఏమిటో పెట్రోల్ పెంచింది, నువ్వు మందు బాటలు పెంచు, నువ్వు మందు బాటలు పెంచుతో తెలంగాణ ప్రజలు నడ్డు విరక్కొడతావు, తాగుబోతులు చేస్తావు. ఇవాళ డ్రగ్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళ అమ్మి అంటే యువకుల్ని సర్వనాశనం చేయడానికి కోరుకుంటున్నాడు. ఉద్యోగాలు అలాగే ఇవ్వడు, ఈ డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని ఆ బతుకు నాశనం చేసేస్తే తల్లిదండ్రులు ఏడుస్తుంటారు, బాధపడుతుంటారు, ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఏమవుతుంది తెలంగాణ సమాజం, ఎటు పోతుంది తెలంగాణ సమాజం అని అడుగుతున్నాను నేను. యువకులు మంచి దారిలో ఉండాలి, ఉద్యోగాలు చేయాలి, మంచి చదువు చదువుకోవాలని ఆశపడటం, కళలు కన్నాం మేము, ఆ కళ మాకు నెరవేరలేదు, ఆ తెలంగాణ రాలేదు. అసలు సిసలైన తెలంగాణ రావాలి బీజేపీ, ఒక్కటే సాధ్యం బీజేపీ రావాలి. ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా ఉంటుంది, ఒక పరిపాలన ఎలా ఉంటుంది, ఇచ్చిన మాటకి ఎలా కట్టుబడుతుంది అన్నది బీజేపీ నేర్పుతుంది. కేసీఆర్కి కాంగ్రెస్కి వ్యాపారం అయిపోయింది, ఓట్లు గుంజుకోవడం, డబ్బు గుంజుకోవడం, మొత్తం కరప్షన్ చేయడం. కాబట్టి ప్రజలారా, ఇంకా ఓపిక పట్టద్దు, ఇంకా ఓపిక పట్టద్దు, మార్పు కోరుకోండి. చక్కగా ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గారిని గెలిపించండి. ఇది కాక ఇంకో విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నాను. హామీ ఇస్తున్నాను, ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. తమ్ముడేది సరదాగా అన్నాడు, తెలంగాణలో దళితులకు 3 ఎకరాలు ఇవ్వడానికి లేదంట ఎకరాలు ఆయన దగ్గర. కానీ గవర్నమెంట్ ల్యాండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు ఆయన కొత్తగా ప్లాన్ వేశాడంటే ఒక్కొక్క జిల్లా నుంచి 1000 ఎకరాలు తీసేసుకుందాం, తినేద్దాం. నాకు కావాల్సిన యొక్క ఎవరున్నారు కదా బినామీలు, మీకు అందరికీ తెలిసి ఏ బినామీలో, ఆ బినామీకి కట్టుబడతాం నేను తిందాం అనుకుని ఆ ప్లాన్ వేశాడు. నేనేం చేశాను తెలుసా, తెలంగాణ భూమి తెలంగాణ ప్రజలకు సొంతం, ఎవడో వచ్చి తింటో తినేయడానికి నువ్వెవడో నేను అడుగుతున్నాను కేసీఆర్ని. ఈ ఆస్తి తెలంగాణది, భూమి సంపద తెలంగాణది. ఇవాళ నువ్వు అమ్మేస్తావు, రేపు తెలంగాణ ప్రజలకు అవసరం వస్తే ఎక్కడి నుంచి తీసుకొస్తారు భూమి, భూమిలే ఉండదు. ఇలాంటి ప్లాన్ వేస్తే నేను హైకోర్టుకి వెళ్ళాను, హైకోర్టుకి వెళ్ళి నువ్వు ఏ ఒక్క ల్యాండ్ అమ్మడానికి లేదు అని నేను పిల్లేస్తాను ప్రభుత్వం మీద, ల్యాండ్ అమ్మడానికి ఉండాలని. వాళ్ళ కోర్టులో నడుస్తున్నది, కొట్లాడుతున్నా నేను, అది మీ 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 సొత్తు, అది భూమి అనేది మీ సొత్తు. ఇతనెవరు ఏమిని, వాళ్ళు ఉంటాడు రేపు పోతాడు, ఇంకొకరు వస్తారు, కానీ ప్రజలు ఇక్కడే ఉంటారు. వాళ్ళ కష్టసుఖాలు తీర్చడానికి సరి అయిన నాయకుడు, సరి అయిన ముఖ్యమంత్రి మనకు కావాలి. కాబట్టి అది కోర్టులో ఉంది, దాని మీద నేను కొట్లాడుతున్నాను, ఒప్పుకోను, ఎంతవరకనే వెళ్తాను, మీకోసం నేను నిలబడతాను. అది ఆ భూమి మాత్రం మీకు సొంతం అని కూడా నేను తెలియజేసుకుంటూ, ఇంకో 2 మా మీద కేసులు పెడుతున్నాడు. ఏం కేసులు అంటే, అప్పుడు నేను పార్టీలో ఉన్నప్పుడు బై-ఎలక్షన్లు 12 చోట్ల బై-ఎలక్షన్, ఇప్పుడు నేను ఇందాకన్నానే ఈటల రాజేంద్ర గారికి వచ్చాను అయినప్పుడు, ఆ సమయంలో 2008 అప్పుడు అన్ని చోట్ల వెళ్ళి మహబూబ్ నగర్లో లాస్ట్ ఎలక్షన్ బై-ఎలక్షన్ అక్కడ నేనేం చేయాలి, ప్రచారం, ఇప్పుడు వచ్చాను ప్రచారం చేస్తాను, పార్టీ తరఫు నుంచి కొట్లాడతాను మాట్లాడతాను. ఈయన పార్టీ అధ్యక్షుడు, కేసీఆర్ పార్టీ అధ్యక్షుడు, ఎక్కడ మీటింగ్ పెట్టాలో, ఎక్కడ పర్మిషన్ ఉందో ఏమని ఆయన చూసుకోవాలి, లేకపోతే స్థానిక నాయకులు చూసుకోవాలి. ఇవేం చూసుకోకుండాను నేను వెళ్ళానంట, ప్రచారం చేశానంట, లేట్ అయిపోయిందంట, దాని మీద 12 ఏళ్ల క్రితం జరిగిందంట, ఇప్పుడు చెప్తున్నానంట. 12 ఏళ్ల క్రితం జరిగినప్పుడు అప్పుడు కదా నన్ను అరెస్ట్ చేయాలి, నాకు నిజంగా సంబంధం లేదు, అసలు మీటింగ్ లేదు అంటే రామలమ్మ చూస్తుంటే భయం. కరప్షన్ లేదు, కనెక్షన్ లేదు, తెలంగాణ కొట్లాడడం ఒకటే తెలుసు రామలమ్మకి. అదే 25 ఏళ్ళు నేను చేస్తున్నాను, వచ్చే సంవత్సరంతో 25 ఏళ్ళు అవుతుంది రాజకీయాలకు వచ్చి. అలాంటి మనిషిని తొక్కేయాలి, ఏదో ఒకటి చేయాలని నా మీద ఒక కేసు పెట్టాడు కేసీఆర్ గారు. జైల్లో కూర్చున్నాను ఖైదీలతో పాటు ఉద్యమప్పుడు, పోలీస్ స్టేషన్లో కూర్చున్నాను తెల్లారులు, మా లైఫ్ అంతా రోడ్ల మీద గడిపే మేమంత తెలంగాణ కోసం కొట్లాడడం, ఇవి భయవేస్తాం ఈ రామలమ్మకి, నెవర్. తెలంగాణ ప్రజలు లొంగుతాను, కానీ నీకు మాత్రం లొంగనం, నీ అహంకారానికి లొంగనం, ప్రజల ప్రేమకు లొంగుతాను. అది రామలమ్మ, గుర్తు పెట్టుకో మిస్టర్ కేసీఆర్, నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటా పెట్టుకో,
డోంట్ కేర్ చివరిన శ్వాసం నేను తోడుకున్న తెలంగాణ ప్రజల కోసం మాట్లాడతాను నిన్ను గద్ద దించే వరకు ఈ రామలమ్మ నిద్రపోదని తెలియదు నీ తోపుడి 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 ఆపు నీ తోపుడి వెళ్ళిపో దిగిపో సహించేది లేదు విసిగెత్తిపోయింది మాకు నువ్వు చేసే మోసాలు ఈటల రాజేందర్ గారిని ఎన్ని మాట్లాడుతున్నావు గెలుస్తాడంట కాంగ్రెస్ పోతాడంట బుర్ర సరిగా ఉందా మీకు దిమాగ్ సరిగా ఉందా ఒక వ్యక్తిని ఎన్ని రకాలుగా ఆయన బాధపడుతున్నావు అన్ని రకాలుగా బాధపడుతున్నావు మారు నువ్వు మారో నీ కట్ట కాలే వరకు కూడా నువ్వు మారో ఇది నీ మెంటాలిటీ నీ త్వర బుద్ధి కొట్లాడుతుంది మా బడుగు బలహీన వర్గాలు పెట్టిన కొట్లాడుతావు మాకు ఓపిక ఉంది మేము ఇంకా ఓపిక చచ్చిపోలేదు నా ప్రజలకి న్యాయం జరిగే వరకు మేము కొట్లాడుతాం ఈటల రాజేందర్ గారు నేను మా ఉద్యమకారులు మా కళాకారులు అందరం కొట్లాడతాం బీజేపీ అధికారులు తీసుకొచ్చి ఏమేమి ఫుల్ఫిల్ చేయలేదో ఆ ప్రామిస్ అన్ని ఫుల్ఫిల్ చేసే వరకు మేము వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా ప్రజలు మీ ఇంట్లో స్పష్టత వచ్చింది మీరు ఈటల రాజేందర్ గారిని గెలిపిస్తారని మీ యొక్క మనసులో ఆలోచన ఈ రామలమ్మకు అర్థమైంది కాబట్టి కేసీఆర్ ఆయన ఫ్యామిలీ ఆయన మొత్తం గుంపు ఆయన డ్రామా కంపెనీ ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఒకటే ఆలోచన కేసీఆర్ నేను ఓడగొడుతున్నావు ఈటల రాజేందర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నామని మీరు గుర్తుపెట్టుకోండి రామలక్కగా ఒక పెద్ద దిక్కుగా మీకు నేను చెప్తున్నాను పొరపాటు కూడా ఉద్యమకారుల్ని చంపద్దు ఆ బిడ్డలు 4 కోట్ల ప్రజల కోసం కష్టపడ్డారు ఆయన ఓడగొడితే తెలంగాణ చచ్చిపోయినట్టు ఉద్యమం పోయినట్టు దయచేసి నే శిరస్సు వంచి నా ప్రజల్ని కోరుకుంటుంది మంచి చేయండి రావణాసుడు రాజ్యం పోవాలి రాముడు రాజ్యం రావాలి కోరుకుంటూ ఇవాళ ఎంతో ఉత్సాహంగా మా యొక్క మీటింగ్కి మీరందరూ వచ్చినందుకు మా కార్యకర్తలు కూడా ఎంతో కష్టపడుతున్నారు థ్యాంక్ యూ తమ్ముళ్ళారా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇవాళ ఆ ఓటింగ్ మిషన్లో కూడా నంబర్ 1లోనే ఈటల రాజేందర్ గారు ఉన్నారు ఫస్ట్ బటన్ నొక్కండి 30వ తారీఖు వెళ్ళండి ఫస్ట్ బటన్ ఈటల రాజేందర్ గారి బటన్ నొక్కండి పువ్వు గుర్తుకు ఓటేయండి 2వ తారీఖు నవంబర్ 2వ తారీఖు శుభవార్త గుడ్ న్యూస్ కోసం నేను ఎదురు చూస్తుంటాను చేస్తారు కదా మాట నిలబెట్టుకుంటారు కదా తెలంగాణ ప్రజలకి మనసున్న మనుషులు దుర్మార్గులు కాదు అమాయకత్వం వల్ల మోసపోయారు ఈసారి మోసపోవద్దు మీ రాములకు కూడా ఉంటుంది ఈ కేసీఆర్ ఈ డ్రామా కంపెనీలు అందరినీ తోసేద్దాం నిలబెడతాం కాబట్టి అయిపోయాడు కేసీఆర్ అయిపోయాడు కరెక్ట్ అయిపోయాడు పంపించండి తరిపి తమ్మి కొట్టుమరేయండి ఏమంటాడు నేను తప్పు చేస్తే అడ్డంగా నరుక్కుంటాను నువ్వు నరుక్కోవడం కాదు తెలంగాణ ప్రజలు నరకడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే నువ్వు వాళ్ళ ఇక్కడ హుజూరాబాద్కి రావట్లేదు ఎందుకంటే నిలదీస్తారన్న భయంతో చచ్చిపోతున్నాడు ఎన్ని డబ్బులు ఓటు 20,000 అంట 10,000 అంట పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు ఎవరి డబ్బు మీ డబ్బు మీ దగ్గర దొంగతనం చేసి మీకేస్తున్నాడంట ఆయన ఒక్కడ తెలివైనవాడు మనం అందరం బతకవాలనుకుంటున్నాడు సో కాబట్టి తీర్పు రివర్స్లో రాయండి హైకోర్టు సుప్రీంకోర్టు మీరు తీర్పు రివర్స్లో రాసి కేసీఆర్కి చంప పగిలేటట్టు గుణపాఠం చెప్పండి అది మీ చేతుల్లో ఉంది ఓటర్లు మీరు దేవుళ్ళు మీరు నా అన్నతమ్ముళ్ళు మీరు అద్భుతమైన నిర్ణయం తీసుకునేది మీరు మీ భవిష్యత్తు బాగుండాలి మన తెలంగాణ ఒక స్వరూపం మారాలి అద్భుతంగా తయారవ్వాలన్నదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈటల రాజేందర్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా పువ్వు గుర్తు ఓటేసి 30వ తారీఖు ఫస్ట్ బటన్ నొక్కండి ఆడ వెట్టబోతున్నాడు అండి ఎక్కడో విజయ గర్జన నువ్వు గర్జించుకో మేము విజయం మేము సాధిస్తాం విజయం తప్పకుండా ఇట్స్ డిక్లేర్డ్ మేము గెలబోతున్నామని బీజేపీ కానీ చాలా మర్యాదగా మేము వెళుతున్నాం న్యాయంగా వెళుతున్నాం ప్రజలు ఎలాగో గుడ్ న్యూస్ ఇస్తారు మంచి తీర్పిస్తారు కేసీఆర్ ఇంకొకసారి పిచ్చి పని చేయడం నోరు మూసుకుని ఆయన పని అయితే చేసుకుంటారని తెలియజేసుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చిన నాన్నలు తమ్ముడు అక్కలు చెల్లెళ్ళందరికీ మరోసారి నాకు ఒత్తిడి తెలియజేసుకుని సలహా తీసుకున్నా మా బోతరెడ్డిపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ఇటీవలనే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది మెదక్ నుంచి సిద్దిపేట మీదుగా మీ ఎల్క తుర్తి దాకా 670 కోట్లతోటి నేను గెలిచిన 10 నెలల్లో ఒక జాతీయ రహదారి రోడ్డును తీసుకొచ్చినాం
టిఆర్ఎస్ వాళ్ళు 8 ఏళ్ళకొల్ల రోడ్ వేద్దాం 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 అని చెప్పారు కానీ ఎల్గదుర్తికి వెళ్ళి సిద్దిపేటకి నేషనల్ హైవే తీసుకురాలేదు. మోడీ సార్ ఏం చేసిండు, బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అడుగుతున్న వాళ్ళకి చెప్పుండ్రి. ఈ ఓట్లు అయిపోగానే మీ ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట మీదకి వెళ్ళి మెదక్ దాకా 4 లైన్ల రోడ్ ని 670 కోట్లు పెట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వేస్తా ఉంటుంది. దాని రోజుల నుంచి ఈ మీ ఊరికి రావాలని చూస్తున్నాం. ఎలక్షన్ల ప్రచారంలో రావాలి, మిమ్మల్ని అందరినీ కలవాలి. మా దుబ్బాకలు మా పోతారెడ్డిపేటలు ఎట్లా బెదిరిచ్చారో ఈయన కూడా గట్లే బెదిరిస్తున్నారు కొంతమంది అని తెలిసి మిమ్మల్ని కలవాలనుకుని వచ్చినాం. 3 మాటలు చెప్పుతున్నారు మా దుబ్బాకల. ఏమని, అక్క నీకు పింఛన్ రాదు, పువ్వు గుర్తుని ఓటేస్తే నీకు పింఛన్ 200 అవుతుందని కొన్నిసార్లు చెప్పారు. కొన్నిసార్లు ఏం చెప్పారు అంటే పువ్వు గుర్తులకు వెళ్తే మొత్తానికే పింఛన్ కట్ అవుతుంది అని చెప్పారు. మీరు ధైర్యంగా ఉన్నారు అక్కలు. నేను గెలిచి 10 వేలు అయింది, మా దుబ్బాకల ఒక్క పింఛన్ పోలేదు. కొత్తగా 9 వేల పింఛన్లు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 9 వేల పింఛన్లు వచ్చినాయి. ఓట్లు వస్తే ఇప్పుడు మీకు కూడా వస్తాయి దసరాగానే కొత్త పింఛన్లు. 57 ఏళ్ల పింఛన్లు కూడా హుజూరాబాద్ లో ఎలక్షన్లు వస్తే కొత్త పింఛన్లు వస్తాయి. రాని పింఛన్లు ఏమైనా మిగిలితే కొత్త పింఛన్లు వస్తాయి తప్ప పువ్వు గుర్తు గెలిస్తే పింఛన్ పోదు. పోతుందా? మరి అట్లాంటే బండి సంజయ్ గెలిచారు కరీంనగర్ లో, పోయిందా పువ్వు గుర్తు గెలితే? వినోద్ రావు సార్ నోడగొట్టిరు, పింఛన్లు కట్ అయినాయా? నిజామాబాద్ లో బతుకమ్మ పండుగ నడుస్తుంది ఇప్పుడు. మా అక్క జిల్లాల అందరికీ బతుకమ్మ అంటే మంచి పండుగ, పెద్ద పండుగ తెలంగాణలో. మన అందరం కవిత పుట్టే కంటే ముందు నుంచి మా అవ్వలు బతుకమ్మ ఆడారు. ఆడిరా కేసీఆర్ బిడ్డ కవిత వచ్చినాకనే మనకు బతుకమ్మ తెలుసా? అంతకు ముందు తెలుసా? ఎప్పుడు చదివినాం? నిజాం నవాబ్ అనేటోడు మన ఆడపిల్లల్ని అవమానపరిచి బట్టలు ఇప్పించి బతుకమ్మలు ఆడిచ్చిండని చరిత్ర చెప్తే మా చెల్లె కవిత వచ్చి ఇక ఆమె పుట్టినాకనే గునుక పువ్వు పుట్టింది, ఆమె వచ్చినాకనే తంగేడు పువ్వు వచ్చిందని ఆ బతుకమ్మ ఎట్లా ఆడాలో కూడా తెలియదు. 2 సినిమా పాటలు తీసుకొని వచ్చి మనకు బతుకమ్మ చెప్తుంది. పోంతి చెల్లె అని ఆమెను కూడా ఎంపీ చేసిరు నిజామాబాద్ వాళ్ళు మంచి వాళ్ళు. 5 ఏళ్ల కింద ఏమిచ్చింది? ఏమి ఇవ్వలేదు. మనందరినీ బతుకమ్మ ఆడిచ్చింది, ఆమె మాత్రం పోయి ఢిల్లీలో కూర్చున్నది. ఇచ్చిరా బతుకమ్మ చీరలు? వచ్చినాయా? రాలేదా? కట్టుకున్నారా? పోయిన దాపు ఇచ్చినాయి? నాకంటే ఎక్కువ మీకే తెలుసు. రాలే రాలే ఈ దాప. పోయిన దాపు వచ్చినా ఎంత మంచిగా ఉన్నాయో మా అవ్వ నడితే చెప్తుంది. ఎడగట్టినవా చీరలు? పొలంకర కట్టి వచ్చిన పిట్టలు రాకుండా గంట మంచి చీరలు ఇచ్చారు. ఇక కేటీఆర్ సార్ చెప్తాడు చీరలు బాగా ఇస్తున్నాం, మంచి చీరలు ఇస్తున్నాం. నిజంగా మనం అడగాలి కేటీఆర్ సార్ని, లేదా ముఖ్యమంత్రి గారిని అడగాలి. నిజంగా నీకు చీరలు ఇవ్వాలనే ఆలోచన ఉంటే మా సిరిసిల్లలో చేనేత కార్మికులు ఉంటారు, దుబ్బాకలో చేనేత కార్మికులు ఉంటారు. గవలకింత పని దొరుకుతుంది, గవలకింత చీరలు లేమని చెప్పి గా చీరలు తెచ్చి మా అక్క చెల్లెళ్ళకి ఇస్తే ఓ గొల్లబామ చీరలో ఓ సీతాకోక సిల్కలో లేకపోతే ఇంకేదో ఒక భూదాని పోచంపల్లికి అని ఇంత పట్టు చీరలో తెచ్చిస్తే కట్టుకుంటారు. కానీ యాడికి వెళ్ళారు 200 చీర సిల్కు చీర తెచ్చి? ఇక నేను ఇవ్వకపోతే మా అక్క చెల్లెళ్ళకి బతుకమ్మ చీరలు లేవా? అక్క లేవా చీరలు? కేసీఆర్ రాకంటే ముందు ఇక చీరలు లేవు. మనోళ్ళు ఎవరు బతుకమ్మ ఆడుకోలేక సార్ వచ్చినాకనే చీరలు సారాలు వచ్చినాయని ముచ్చట చెప్తారు. అందుకని ఆలోచించుకుని దయచేసి రఘునందన్ రావును బయటికి పంపించినా, మల్లన్నను జైల్లో పెట్టినా, రాజేంద్రన్నను జైల్లో పెట్టాలని ఆలోచన చేసినా ఎందుకు వస్తున్నాయి ఇటువంటి ఆలోచనలు ఒకసారి చూడండి ఎందుకు వచ్చినాయి. సార్ ఏం చెప్పిండు తెలంగాణ ఉద్యమం చేస్తే? నేను నా ముసలి ఇద్దరమే ఉన్నాం, ఎవరు లేరు తెలంగాణ వచ్చాక ఇటువంటి పోరాటాలు అందరినీ ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తా అన్నాడు. చేసిండా? చేసిండు. ఎవరిని? కుక్కతోక పటాక లెక్క వేలే గంగుల కమలాకర్ ని చేసిండు మంత్రిని. ఎవరు గంగుల కమలాకర్? గంగుల కమలాకర్ కి తెలంగాణకి ఏం సంబంధం? మనమంతా జై తెలంగాణ అంటే ఆయన నై తెలంగాణ అని తెలుగుదేశం పార్టీలో తిరిగిండు. ఈ మాట నేను చెప్పలే, సిరిసిల్ల ఎమ్మెల్యే సిరిసిల్ల మంత్రి చెప్పిండు. గంగుల కమలాకర్ రాజీనామా చేయమంటే సుధీల్ బాంబు లెక్క వెళ్తాడు అనుకుంటే కుక్క తోక పటాక లెక్క కూడా వేలనే గంగుల కమలాకర్ అని చెప్పిండు కేటీఆర్. నేను చెప్పలే, ఆలోచించాలి మా టీఆర్ఎస్ అన్నాను. తెలంగాణ ఉద్యమం చేసిన రోజు మనందరినీ కొట్టిన వాళ్ళు, మన మీద దాడులు చేసిన వాళ్ళు, మన మీద దౌర్జన్యం చేసిన వాళ్ళు ఇలా సార్కి ఈ పక్క మంత్రులు ఆ పక్క మంత్రులు ఉంటారు. ఉద్యమం చేసిన రాజేంద్రన్న రోడ్డు మీద ఉండాలి, ఉద్యమం చేసిన రఘునందన్ రావు జైలుకు పోవాలి. ఏంది అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడవచ్చు. సారు మరి వ్యవసాయం చేస్తే ఎకరానికి 1 కోటి రూపాయలు వస్తే మరి మా పోతారెడ్డిపేట అవర మెడల మాసం బంగారం ఎందుకు లేదో చెప్పాలి. ఉన్నదా మాసం బంగారం? తప్పుడు ఏరావా? ఉన్నాయా?
వాళ్ళకి 10 లక్షలు ఇస్తుంటే మనం వద్దాం అని చెప్తున్నాడు. మరి రావాలా వద్దా మీకు 10 లక్షలు? తప్పుడు ఏరు 5 లక్షలు వాళ్ళ 5 లక్షలు కూడా వద్దలేవు అనేది మా అవ్వ చెప్తుంది. మరి మాసం బంగారం లేని వాళ్ళు మా అక్క ఎల్లెళ్ళు మస్తు మంది ఉన్నారు. ఒకరికి 10 లక్షలు ఇస్తే భారతీయ జనతా పార్టీ వద్దంట లేదు. ఆ ఒక్కరితో పాటు మెడల మాసం బంగారం లేని అన్ని కులాలలో కూడా 10 లక్షలు రావాలా వద్దా మంత్రం తిరుగుతా చెప్తున్నారు. ఈ ఓట్లు అయిపోగానే మంచి మంచి ఇల్లు కట్టిస్తా పోన్నారు. అవకి ఇసంటి ఇల్లు ఉన్నాయో అని చెప్పారు. ఉన్నదా ఇల్లు మీ ఊర్లో? పోతారెడ్డిపేట పెంకుటి ఇల్లు ఉన్నాయా? తాటి పత్రాలు కలిపిన ఇల్లు ఉన్నాయా? ఉన్నాయా? దీనికి హరీశన్ ఏమంటున్నాడు, 7 ఏళ్ళ కోలే ఒక్క ఇల్లు కట్టలేదట రాజేందర్ అన్న. మీరు అడగాలి, రాజేందర్ అంటే ఎవరు? ఆర్థిక మంత్రి. రాజేందర్ అంటే ఎవరు? ఆరోగ్య శాఖ మంత్రి. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతటోడు అని చెప్పారు ఈటల రాజేందర్ ని. మరి అంత గొప్ప ఆయన, ఒకటో ఆయన తర్వాత రెండో ఆయన ఉండే రాజేందర్. రెండో ఆయన ఉంటేనే పైసలు ఇవ్వలే మీరు, ఇల్లు కట్టని ఇవ్వలేదు, ఏం పొడుగు ఆయన ఇవ్వలేదని నేను చెప్తలేను హరీష్ రాయుడు చెప్తున్నాడు. మరి ఒకటో తర్వాత రెండో ఉంటేనే ఏమి నడవకపోతే మరి గెల్లు సీనన్న గెలిస్తే ఏమవుతుంది? ఇంకా సీనన్న అసెంబ్లీకి పోయి అటు ఇటు చదివేసరికి ఆయన టైం అయిపోతుంది, ఎలక్షన్ టైం అయిపోతుంది, మళ్ళా కాలం అయిపోతుంది. అంత పొడుగున హరీష్ అనే చేయలే, ఇంత రాజేందర్ అన్న చేయలే. ఒకటో నెంబర్ ఏం చేయలే, రెండో నెంబర్ ఏం చేయలే. మరి సీనన్న నెంబర్ ఎంత? 119లో 103 నెంబర్ ఆయన. ఎంత నెంబరు? 119లో 103 నెంబర్ అవుతాడు గెలిస్తే. అంతేనా? 102 వెనకాల 103 ఉంటది. అంతేనా? ఒకటి కాడ పెడతాడా? హరీష్ రావు నెత్తే అడుగుర్రి, గంగుల కమలాకర్ నెత్తే అడుగుర్రి. రాజేందర్ నెంబర్ 2 ఉండి ఏం చేయలేదు కదా. మరి రేపు హుజూరాబాద్ గెలి కారు గుర్తు మీద గెలిపిస్తే గెలిచిన తీసుకుపోయి ముఖ్యమంత్రి చేస్తారా అని అడుగురు. ఒక మాట చేయాలి కదా. రాజేందర్ కంటే పెద్ద జాగాన పెట్టాలంటే ఉన్న కుర్చీ ఏందేనా? ముఖ్యమంత్రి కుర్చీ. ఇత్తడా సార్ గది? ఇత్తడా? అవ ఆలోచించు, మంచిగా ఆలోచించు. నాకేం వాళ్ళతో పాలి పంచాయతీ లేదు, గెట్టు పంచాయతీ అవుతుంది నాకు వాళ్ళకి. ఎందుకంటే సిద్దిపేటల రోడ్లు వేసుకున్నారు, గజవేల రోడ్లు వేసుకున్నారు, సిరిసిల్లలో డబుల్ బెడ్రూమ్లు కట్టుకున్నారు, సిరిసిల్లలో కూడా పైసలు అందరికి ఇచ్చుకున్నారు. మా దుబ్బాకోలు కూడా మీ లెక్కనే మాసం బంగారం లేకుండా ఉన్నారు. మా అవ్వలు లొల్లి పెట్టినాం, గెట్టు గీసినాం, హరీష్ రాయిని అడిగినాం, వారి నీ దగ్గర డబుల్ రోడ్ ఎందుకున్నది, మా దగ్గర రోడ్ ఎందుకు లేదు అని అడిగినాం. 119 నియోజకవర్గాలకి ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖర్ రావు గారు 3 నియోజకవర్గాలకే పైసలు ఎందుకు ఇచ్చిండు? గజ్వేల్కి, సిద్దిపేటకి, సిరిసిల్లకే పైసలు ఎందుకు పోయినాయి, హుజూరాబాద్కి ఎందుకు రాలేదని అడగల్లవద్దా? డబుల్ బెడ్రూమ్లు రాలే, నేను సిద్దిపేట 3000 కట్టినా అన్నాడు. మరి సిద్దిపేటకు 3000 వస్తే పోతారెడ్డిపేటకు 30 అన్న రావాలా వద్దా అక్క? వచ్చినాయా? వచ్చినాయా 30? అవా 30 ఇచ్చిరా. రేపట అందరు గరీబ్ వాళ్ళకి ఎవరి జాగర వాళ్ళకి ఇల్లు కట్టిస్తారట. 7 ఏళ్ళకోలే 7 ఇల్లు కట్టడం చేతగా లేదు. ఇవాళ హరీష్ రావు ఏ పైసల మంత్రి ఉన్నాడో, నిన్న దాకా ఈటల రాజేందర్ గదే పైసల మంత్రిగా ఉండే, ఆయనకే రూపాయి ఇయ్యని వాళ్ళు. రేపట గెల్లు తీరుని గెలిపిస్తే గల్లీకో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్తారు. నమ్ముతారా మీరు? ఏం తప్పు చేసిండు ఈటల రాజేందర్ గారు? ఏదో దోసుకున్నాడు, దాసుకున్నాడు, సంపాదించుకున్నాడు అని అడుగుంటున్నారు. అడుగుని 2 మాటలు, ఇదే 50 చెట్టు కిందకి రమ్మనుండ్రి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, టీఆర్ఎస్ మంత్రులని. 2001లో మేమంతా జై తెలంగాణ అన్నప్పుడు మా ఆస్తులంతా ఇవాళ కేసీఆర్ గారి ఆస్తులు, కేటీఆర్ గారి ఆస్తులు, కవితమ్మ ఆస్తులు ఎంత అడగాలి? అడుగుదామా అత? రఘునందన్ రావు ఆస్తులు అమ్ముకున్నాడా? రాజేందర్ భూములు అమ్ముకున్నాడా? కేటీఆర్ భూములు కొనుక్కున్నాడా? కవితమ్మ 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టిందా? ఒక్కసారి అడగాలి. పెద్ద పాపయ్యపల్లి గ్రామానికి ఈరోజు హుజూరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ ఉప ఎన్నిక సంగ్రామంలో మీ అందరి అభిమాన నాయకుడు, మీ అందరి ప్రియతమ నేత, మీ అందరికి అన్న తమ్ముడుగా అక్క చెల్లెళ్లకు అన్నలకు తమ్ములకు మీకు అప్పటికి ఎండక మీకు కష్టానికి సుఖానికి మీ ఎంట ఉంటూ మీ వెంబడి నడుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ గారు ఈరోజు మీ గ్రామానికి వారితో పాటు
మీ అందరి మీ అందరి అభిమాన నాయకులతో పాటు మేము కూడా ఇక్కడికి ఈ యొక్క పెద్ద పాపాయబాలికి ప్రచార కార్యక్రమం పాల్గొనడానికి విచ్చేసిన సందర్భంగా ఈ వేదిక మీదటువంటి పెద్దలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వివిధ విభాగాల్లో ఉండి ఈ రోజు ఈటల రాజేందర్ గారి గెలుపు ఖచ్చితంగా జరిగి తీరాలి అని హుజూరాబాద్ కు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ముందర ఉన్నటువంటి అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు మేమందరం కూడా గెలుపిస్తున్నాం ఈటల రాజేందర్ గారు గెలుస్తున్నారు ఆ నియంతకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని వచ్చినటువంటి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాం ఈ ఎన్నిక ఒక మామూలు ఎన్నిక కాదు మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఎన్నిక ఎట్ట జరుగుతుందో ఉప ఎన్నిక వచ్చింది ఇక్కడ ఉప ఎన్నిక ఎట్లా వచ్చింది ఎందుకు వచ్చింది ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసి ఎన్నికలో మేము ఎందుకు మళ్ళీ ఎందుకు రావాల్సి వచ్చిందని ఒకసారి మీరు అందరూ ఆలోచన చేస్తే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ ప్రజలకు ఒక బంగారు భవిష్యత్తుని ఇవ్వాలని ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు తెలంగాణలో పాలన అందివ్వాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా భావించిండు ఆంధ్ర పాలకులు వెళ్ళిపోయిండు ఆంధ్ర పాలకుల పీడ మనకు పోయింది మన పాలకుడు వచ్చిండు మన తెలంగాణ వాడు ముఖ్యమంత్రి అయిండు ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయిండు మన కలలన్నీ నిజమైపోతాయి మన పిల్లలకు చెప్పినటువంటి మాట మన రైతులకు చెప్పినటువంటి మాట మన అక్క చెల్లెళ్ళకు చెప్పినటువంటి మాట గ్రామ గ్రామాల ఎదురు చూసినటువంటి బీద వాళ్ళకు చెప్పినటువంటి మాట తెలంగాణ వస్తే మన కలలు నిజమైపోతాయని ప్రతి ఒక్కరు కూడా ఆశపడ్డారు మరి ఈరోజు తెలంగాణలో ఏమవుతుంది మనం కలల కన్నా తెలంగాణ ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రతిరోజు మాటలు చెప్తూ కేసీఆర్ ఈరోజు బంగారు తెలంగాణ అనేటువంటి ఎక్కడ ఉంది ఆయన కుటుంబం బంగారు తెలంగాణ అయింది తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం అయినా బంగారు కుటుంబంగా మారిందా అని ఒక్కసారి మనం గుండె మీద చేసుకొని మనం ప్రశ్నించుకోవాలి కేసీఆర్ గారిని ప్రశ్నించాలి కేసీఆర్ అల్లుడు వస్తున్నాడు ఇంటికి అంటే కేసీఆర్ అల్లుడు వస్తున్నాడు అయ్యా ఇంటింటికి ఉద్యోగ మంత్రి వీడికి వచ్చినటువంటి అల్లుడు తెలంగాణ ఉద్యమంలో ఆ హరీష్ రావు ఏం చేసినాడు ఉన్నటువంటి ఉద్యమకారులకు అందరికీ తెలంగాణ దాంట్లో కీలక పాత్ర పోషణ మీ అందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆ రోజు ఎంతో మంది బిడ్డలు ఆత్మహత్యలకు రావాల్సి వచ్చారు పెట్రోల్ పోసి చెట్టుకు ఉరేసుకో మందు దాగో చచ్చిపోయిండ్రు అంటే వాళ్ళని రెచ్చగొట్టింది ఎవరు ఈ కేసీఆర్ కుటుంబం కాదా ఈ హరీష్ రావు కాదా అని ఒక్కసారి మనం అందరం ప్రశ్నించుకోవాలి ఈరోజు ఆ బిడ్డలను రెచ్చగొట్టి ఆ బిడ్డల మీద పెట్రోల్ పోసుకుంటే చేతికి అగ్గిపెంట ఇచ్చి అంటించుకోరా బిడ్డ అని చెప్పి ఉద్యమానికి ఊపి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున రెచ్చగొట్టాలంటే ఇట్లా పిల్లల ప్రాణాలు తీసి రెచ్చగొట్టినటువంటి వీళ్ళు ఈ రోజు ఆ పిల్లల యొక్క ప్రాణ త్యాగాల మీద అధికారంలోకి వచ్చి ఆ కుర్చీలో ఉన్నవే తప్ప ఈరోజు ఏ కుటుంబానికైనా న్యాయం చేసిందా అని ఆ కేసీఆర్ కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈటల రాజేందర్ గారు చేసిన నేరం ఏంటి అయ్యా తెలంగాణలో మనం ఎన్నో మాటలు చెప్పొచ్చిన అధికారంలోకి ప్రజలందరూ మనల్ని అడుగుతున్నారు ప్రజల దగ్గర పోయినప్పుడు మనల్ని ప్రశ్నిస్తున్నారు ఆయన బయట చెప్పలే లోపల చెప్పిండు మనం ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి ప్రజలకు ఇచ్చిన హామీలు రెండు బెడ్రూమ్ల ఇండ్లే కావచ్చు ఇంటింటికి ఉద్యోగమే కావచ్చు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తే కావచ్చు అదే విధంగా రైతులకు వడ్డీ రుణమాఫే కావచ్చు అనేక పథకాలు దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు ప్రతి ఒక్క ప్రజలకు ఇచ్చిన మాట పెద్ద మేనిఫెస్టో పెట్టి ఎన్నో పథకాలు అనౌన్స్ చేసిండు కానీ అవన్నీ మనం ఏమీ చేస్తలేము 57 ఏళ్ళు నిండినటువంటి పెద్దవాళ్ళకందరికీ పెన్షన్లు ఇస్తామంటే దాదాపు 3 ఏళ్లుగా వస్తుంది మనం పెన్షన్లు కూడా ఇవ్వకపోతేమి 2 బెడ్రూమ్ల ఇండ్లు కట్టకపోతేమి మనం ఇట్లా ఇండ్లు కూడా
రెండు బెడ్రూమ్ల ఇళ్ళు మనం ప్రభుత్వం కట్టిస్తాం అనేది సాధ్యం కాదు. వాళ్ళ సొంత స్థలాలు ఉంటే వాళ్ళకే డబ్బు ఇస్తే వాళ్ళే కట్టుకుంటారు. సొంత స్థలాలు లేని వాళ్ళకు స్థలాలు ఇచ్చి మనం ఇళ్ళు కట్టుకొని ఇంకే లోన్ డబ్బులు ఇస్తే వాళ్ళు కట్టుకుంటారు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బు కాకుండా ఇంతో అరవకూర వాళ్ళ చేతులు చేసుకునైనా ఇండ్లు కట్టుకుంటారు అంటే ఇవన్నీ రుచించలేదు. ఆయనకి ఏం మీరు నాకు చెప్పేటోళ్ళు అయినరా? మీరు నాకు తెలియదా? మీరు నాకు అంతా చెప్పేటోళ్ళా? మీరు మీరే నాకు చెప్పేటోళ్ళు అయినరా? నాకు తెలియదా ఏం చేయాలో అనేటటువంటి అహంకార భావంతోన చెప్పిన మాటలన్నీ కూడా పట్టించుకోకుండా వాళ్ళు మదన పడుతుంటే ఒకరికొకరు మాట్లాడుకొని నిన్న హరీష్ రావు పాపం ఈరోజు తిరుగుతున్నాడు ఎందుకంటే ఆయన మామ కాబట్టి తిరగాలి తప్పదు. ఇటది రాజేంద్ర గారి దగ్గర పోయి కూర్చొని గోడ ఎల్లబోసుకునిలేడా? బాధపడలేడా? ఇటది రాజేంద్ర గారు బాధపడితే ఆయన కూడా కూర్చొని ఇద్దరు బాధపడలేరా? ఇదేమి ఇట్లా అయిపోతుంది, ఇట్లా చేస్తున్నాడు. ఆయన కూడా మంత్రి పదవి ఇవ్వలే ఫస్ట్ కొన్నాళ్ళు. ఇట రాజేంద్ర గారి గారు కూడా ఇవ్వలే అంటే ఎవరైనా బలమైన వాళ్ళు ఉంటే ఎదగకూడదని ఆ రోజు అణచివేయడానిక ప్రయత్నం చేసిండు. తప్పని పరిస్థితుల్లో మళ్ళా వాళ్ళు మంత్రివర్గంలోకి తీసుకున్నాడు. ప్రజల సమస్యల పైన అప్పుడప్పుడు గళమెత్తి వాళ్ళతోన వీళ్ళతోన ఆయన చేరాలని చేరని వేసినటువంటి వాళ్ళతోన మాట్లాడితే ఇప్పుడు ఇంత చెప్పినట్టు పెద్ద మనిషి భాస్కర్ గారు, భాస్కర్ రెడ్డి గారు మాట్లాడి ఓట్లు కొనను, ఐకేపీ సెంటర్లు బంద్ చేస్తా, భారతీయ జనతా పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున ఎంఎస్పీని ప్రతి సంవత్సరం కూడా పెంచుకుంటూ ఈరోజు వడ్లు వంటూ దాన్ని వడ్లు ప్రతి ఒక్క చోట వడ్లు వంటుంటే ఎక్కడ భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుందో నేను అంటే ఒక సాకు తీసుకున్నాడు. ఎక్కడైనా ధాన్యం అమ్ముకోవచ్చు, మార్కెట్ యార్డ్లే కాదు బయట కూడా అమ్ముకోవచ్చు, పక్క రాష్ట్రాలు కూడా అమ్ముకోవచ్చు అని రైతుకు స్వేచ్ఛ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కొత్త చట్టంలో. దాన్ని ఆసరా చేసుకొని తనకు ఎక్కడ ఇదైపోతుందో అని ఏదో రకంగా భారతీయ జనతా పార్టీని భద్రం చేయాలని ఒక కుట్రతో ఆయన పన్నాగం బండి నేను ఒడ్లు కొనను అన్నాడు. అంటే అప్పుడు మాట్లాడిండు ఈటల రాజేందర్ అన్న. రాజేందర్ అన్న ఏమన్నాడు? ఒడ్లు కొనకుంటే ఎట్లా, ఒడ్లు కొనాల్సిందే అన్నాడు. అది పెద్ద తప్పు అయిపోయింది కేసీఆర్ గారికి. 50 ఏళ్ళు నిన్నోళ్ళకి పెన్షన్ ఇవ్వాలి ఇంకెప్పుడు ఇస్తామన్నాడు. అది పెద్ద కోపం వచ్చింది ఈట రాజేందర్ గారు చెప్పినటువంటి మాటలకు. ఇట్లా మనసులో పెట్టుకొని కడుపుల కోపం, మనసుల కోపం, ఆ కోపాలన్నీ పెట్టుకొని ముఖ్యమంత్రి గారు తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలనుకుంటుంటే పెద్ద ఎత్తున పత్రికా రాష్ట్రం ఆ మంత్రి ఈ మంత్రి పోయి ఇగో కేటీఆర్ఏ ముఖ్యమంత్రి, కేటీఆర్ఏ ముఖ్యమంత్రి డేట్లు కూడా పెట్టిండ్రు. ఈ తారీఖు ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం, ఆ తారీఖు ప్రమాణ స్వీకారం అని డేట్లు కూడా వచ్చినాయి పత్రికల్లో. మంత్రులు స్వయంగా పక్కలో కూర్చోబెట్టుకుని ముఖ్యమంత్రి అవుతున్నాడని చెప్పేసిన డేట్లతో సహా పాపం వాళ్ళందరూ కూడా మీటింగ్లు పెట్టుకొని ముఖ్యమంత్రిని చేద్దామనుకుంటుంటే ఆ పేపర్లో వచ్చిన వార్తలు చూసి టీఆర్ఎస్ లో చాలా మందికి అది పాపం ఎవరైతే ఉద్యమం కోసం పోరాటం చేసిందో వాళ్ళందరూ ఏమన్నారు? అయ్యా కేటీఆర్ కేసీఆర్ గారు పక్క తప్పుకుంటే ఆ పదవికి అర్హుడు ఈటల రాజేందర్ గారు కానీ కేటీఆర్ కాదు అన్నాడు. ఈటల రాజేందర్ గారు ఆ పదవికి అర్హుడు, కేటీఆర్ కాదు. కేటీఆర్ ఏం త్యాగం చేసిండని, ఏ ఉద్యమంలో పోరాటం చేసిండని కేటీఆర్ కి అర్హత ఉంది. అర్హత ఉన్నది ఈటల రాజేందర్ గారికి. బయట వేదికల్లో గాని చూసి జీర్ణించుకోలేనటువంటి కేసీఆర్ ఇక అప్పటి నుంచి పగ పట్టుకొని మనసులో పెట్టుకొని ఎట్లయినా ఈట రాజేందర్ మీద పగ తీసుకున్నాను, ఎట్లనైనా ఈయన మీద ఒక ఏటు వేయాలన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చి లేని అపవాదు మోపి ప్రజల లోపల ఆయన గౌరవాన్ని తీసి అవమానించినటువంటి విధంగా చేయాలని ఆయన ప్రయత్నం చేస్తే దేవుడు అనేవాడు ఎప్పుడు న్యాయం వైపు ఉంటాడు, దేవుడు అనేవాడు ఎప్పుడు న్యాయం వైపు ఉంటాడు. ఇటువంటి దుర్మార్గుల ఆట కొంతకాలమే నడుస్తుంది. ఆ ఆట కట్టేయడానికి ఈరోజు భగవంతుడు నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఈరోజు రాజేందర్ గారు బయటకు వచ్చిండు. బీజేపీ పార్టీ అక్కడ చేర్చుకున్నది ఈ రోజు బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఈరోజు రాజేందర్ గారు మీ ముందుకు వచ్చిండు. మీ అందరి కష్టాలు, నష్టాలు, బాధలు
విని పరిష్కరించగలటువంటి శక్తి ఉన్నటువంటి నాయకుడు ఈటల రాజేందర్ గారు. అవతల ఉన్నటువంటి వాళ్ళని ఒకసారి చూడండి, అవతల పోటీ చేసినటువంటి వాళ్ళు ఎక్కడైనా ఈటల రాజేందర్ గారికి సాటి రాగలరా? ఒక్కసారి మనం గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచన చేయాలి. రేపు పొద్దున ఏ కష్టం వచ్చినా ఈటల రాజేందర్ గారి దగ్గర పోతాం. మీరు కేసీఆర్ దగ్గర పోయి అడుగుతారా ఎమ్మెల్యేలకే గేట్ కాడ నో పర్మిషన్? ఎమ్మెల్యేలకు పర్మిషన్ లేదు, మంత్రులకు పర్మిషన్ లేదు. రేపు పొద్దున మీరు ఎవరైనా పోయి ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా ప్రశ్నించాలంటే అడగాలంటే దాన్ని సమాధానం పరిష్కారం చేసుకోవాలంటే ఆ శక్తి ఉన్నటువంటి నాయకుడు ఈటల రాజేందర్ గారు అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. కూట్ల రాయి తేలినోడు, కూట్ల రాయి తేలిన ఏం చేయబడే గట్టుడది ధర్మాడు. అరే నీకు పరకాల్లో ఓట్లెత్తే అక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టి, అక్కడ రోడ్లు అయ్యి, అక్కడ పెన్షన్లు ఇప్పి, అక్కడ దళిత బంధు ఇప్పి, అక్కడ కుల సంఘాల భవనాలు ఇప్పి, అక్కడ దావతులు ఇవ్వు, నీకు ఎంత పైసలు ఉండే అక్కడ దావతులు ఇవ్వు, అక్కడ డబ్బులు పంచు, దిక్కడ చేంజ్ చేస్తాను. లంగ పని ఇది మంచి పని. కంటాపూర్లో ఒక బ్రిడ్జి కట్టలే నువ్వు, ఇవాళ ఎక్కడన్నా మీరు వాగస్తే ఆగిపోతున్నారు. ఎక్కడన్నా ఎక్కడన్నా వరంగల్ పో, కరీంనగర్ పో, జమ్మికుండ పో, ఇది ఎక్కడ పోయినా ఆగుతున్నారు ఎక్కడన్నా. ఇది కళ్ళు ఉన్నలకు తెలుస్తుంది, ఇది ఎవరికి తెలుస్తుంది? కళ్ళు మెదడు రెండు ఉండాలి. మన మెదలేకపోతే తెలియదు, వీళ్ళకు మెదడు లేనట్టుంది, కళ్ళు లేనట్టు. వీళ్ళ మాట పడుకొని ఆయన మాట్లాడతాడు హరీష్ రావు, ఈయన మాట పడుకొని ఆయన మాట్లాడతాడు. నేను ఎందుకంటున్నా అంటే 18.5 సంవత్సరాలుగా అధికార పార్టీ కాకపోయినా, అధికార పార్టీ కాకపోయినా ఏదంటే కలిసి పనిచేసుకునే శక్తి సంతరించుకున్న నియోజకవర్గం నా హుజూరాబాద్ నియోజకవర్గం. ఎందుకో మీరు నన్ను గెలిపించిన తీరు, మీరు నన్ను ఎత్తుకున్న తీరు, మీరు నన్ను ఎక్కడ పెట్టిందో కొట్లాడే పోబిట్ట అంటే ఆకాశం ఉండి కొట్లాడిన. ఇంతమంది ముఖ్యమంత్రులు కొట్లాడిన మనిషి చిన్నగానే ఉండొచ్చు, కానీ కొత్తగా వచ్చినప్పుడు ఏమనుకున్నారు? అరే పాపం బిడ్డడికి ఇంత దూరడరా, వాడు గంత 6 ఫీట్లతో కొట్లాడతారా అన్నారు అన్నారా. కానీ పనికి అందంతో సంబంధం లేదు, పనికి ఆకారంతో సంబంధం లేదు, పనికి కులంతో సంబంధం లేదు, పనికి మెదడుతో సంబంధం ఉంటుంది, పనికి ఒళ్ళు మంచి పనిచేసే పట్టుకు సంబంధం. గక్కడ ఇవాళ 18.5 సంవత్సరాలుగా 6 సార్లు గెలిపించి ఇవాళ ఆశీర్వదించిన ఈ నియోజకవర్గంలో ఇవాళ కేసీఆర్ ఏం చేస్తాడో ఈ ఈటల రాజేందర్ అంటే ఓడగొట్టాలి. వీని బొండిగా పిసికి బతుకుండగానే బొంద పెట్టాలి. వీని ముఖం అసెంబ్లీలో కనపడద్దు. ఏం కనపడద్దు? నా ముఖం అసెంబ్లీ కనపడదు. ఎందుకు కోపం ఆయనకు? ఎందుకు కోపం ఆయనకు? వీడు రేపు అసెంబ్లీకి వస్తే మళ్ళా పేదల సమస్యల మీద కొట్లాడతాడు. వీడు రాజీ పడని బిడ్డ వీడు. నీకు తెలుస్తుందా ఈ మధ్యలో ఏమో వస్తున్నాయా దళిత బంధు? ఎక్కడ వచ్చిందా చూసిందా? ఎక్కడన్నా ఎక్కడొచ్చింది? ఓన్లీ హుజూరాబాద్. నా దళిత బిడ్డలారా, మీ కాళ్ళకు దండం పెట్టి మీరు రుణం తీసుకుని గుర్తుపెట్టుకోండి. ఈ దళిత బంధు 15 లక్షలు పరకాలు రావు, మర్దన్నపేటలు రావు, దయాకరావు దగ్గర రావు, సిద్దిపేట హరీష్ దగ్గర రావు, కొప్పుల ఈశ్వర్ దగ్గర రావు, వస్తాయి హుజూరాబాద్ లో మాత్రమే వస్తాయి. ఎందుకు ఇక్కడ ఈట లేదంటే వీణి ఓడగొట్టబోతున్నా? ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలి? 2,500 కోట్ల రూపాయలు అకౌంట్లలో పడేసింది. నేనేం చేసినా చూసిందా? ఏ గివి నడవయి, ఆ 10 లక్షల మీద నీ కలెక్టర్ల పెత్తనం ఉండద్దు, నీ బ్యాంకు మేనేజర్ల పెత్తనం ఉండద్దు. ఎప్పుడంటే అప్పుడు దేనికంటే దానికి 10 లక్షలు తీసుకునే వెసులుబాటు కల్పించాలి, అది కూడా నా ఎన్నికల్లోపే ఇవ్వాలి. అంతేకాదు
अरे पेदरिका कुल तो संबंध ले पेदरिका कुल तो संबंध ले कुलम पेदवा विश्वकर्मल कावचु वाल आर्य सामजन कावचु वाल गौड़ सामजन कावचु वाल कापल कावचु वाल इरकल कावचु वाल उडर कावचु वाल रजक कावचु नाई ब्राह्मण कावचु एवर पेदवा वालक पदेश लक्षल रूपये डिमांड बिड बिड अंके मुखम असर नीकसा नीनों जीव वेड़े तलाड़ना अरे मनमेवरमा अभी निर्देश प्रजल को स्वेच्छ इवाले प्रजल को स्वतंत्रता इवाले वाल इष्टा को वाले मत खाली कटारे डबुल जागल उंट्राक्ट दुरकड़ कटना अड़ी पोर नी दंडता इध गोल्लवाड़ा इधनवाड़ा इध गौंडलवाड़ा इध पद्मशालवाड़ा अटर एसिकाल अंटर वाल वाल जागल सांशन वाल कटारे नीकेवर का आज मैं अरको आने प्रगति भवन में कुर्सोनी अन्नी सूस्त लेकर इला प्रजल दूर बिड ना गुड़े चूड़ बिड ना प्लास्टिक शीट कपड़े चूड़ बिड पात गुन बेकल पी कोत पीके बिड इवन का तेवंदी नीवी समस्या ची एचना नीक आल्लें इव इवि दबके उजराबाद दबक मीमी जागल्लो मीमी जागल्लो इंडल कट्टुकुने जीवन निन्नोच्चिंदि रेपनुंचाली तप्पकुंडा मी जागल्लो गुडिशाली पीकेसुकोनी प्लास्टिक शीट्लु तीसेसुकोनी कोतुलु पीकिन पात गुणपेंकल इंडल तीसेसुकोनी ब्रह्मांडमैन इंडल कट्टुकुने जीवो वच्चिंदि पक्का इस्तारु अन्ने अवने अयिते नेनु ना गूडुलु पोयेदिनदि 7 गंटल दाकाने सवा नीन एंत सेपु माट्लाडदि इक्कडिके कदा ఆరంభమైతుంది అని పాదకారైతే పోతాం ఎస్సీ కాలనీ ఆడబిడ్డలకు దండం పెడతానా ఎందుకంటే మొన్న పాదయాత్ర అప్పుడు వచ్చిన మళ్ళీ మొన్న మా భార్య అప్పుడు కూడా వచ్చింది ఈ మరి నేను గుడు ఒకటే కంటుందిగా గుడులు వదిలిపెట్టద్దు కాబట్టి మళ్ళా లోపలిదాకా రా అనకుండా నన్ను మాఫ్ చేస్తే నేను గుడులకు వెళ్ళిపోతా కానీ ఒక్కటిగా లాస్ట్ ఒకటి చెప్పుతున్నా కేసీఆర్కి గాన నేరెళ్ళ దళిత బిడ్డల గురించి తెలుసా అని తెలుసా కానీ తెలిసి ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క పాస్బుక్ ఇచ్చారా లేదా ఇచ్చినా దండం పెట్టించిండు ఇంటికి వచ్చి ఇచ్చిండు ఎందుకో ఇవాళ ఈ తల్లిదండ్రులు అంటాడు ఉన్నాడు కాబట్టి వచ్చింది గుర్తుపెట్టుకో పెన్షన్ డప్పు సాటింపు చేసి ఇచ్చిండు గుర్తుపెట్టుకో ఎందుకు ఇచ్చిండు రాయందరం ఉన్నాడు కాబట్టి ఇచ్చింది रेषन कार्ड नागेल्ला राक एनकू वीटल उबी ना आड़बिडल की रेवे पदहे वे पदे पद्ध वी लेने रुणाल चक्ल का इपड़े वचना मल्ल एडना मध्य वा हूजराबाद नागे तरह मूड संवस तरह ना महिला तलूल की चक्ल वचनाई को मैं वस्तनाई को मैं एवर वाल वाई ना वाल अंत इवा बीएम कार्ड पेंशन दलित बंधु रात्रि रात्रि रोड इवा आड़बील की अभी ना वल्ल वाई केसीआर मेरी ईटल ओडगटम इवनिचेमटा इवन ईटल ओडगटन चीता ओडगड़ता मैं मेरे एम चार मैं ब्रिज सांक्षन मन पोता पोता गोनिपर्ती गोनिपर्ती नेरेला गूडूर केशपुरम इकड़ोक ब्रिज अकड़ोक ब्रिज पीएमजीएसवाई दाने कटना तपकड़ा रोड गुर्तपेकेंटे तपड़ाट अंटे तपे रोड का అవునా మళ్ళ మళ్ళ ఇస్తా 20 రోజులు ఆగే అరే 20 రోజులు ఆగే పులి పులి బక్క పడితే పులి సార్కల బక్క పడతాయి అంతా ఉంది మీరు ఈ 20 రోజులు చాలా భరించండి 20 రోజుల తర్వాత ఎవడు రాడు వీడు మళ్ళీ మీరే ఉంటారు ఈ నేరలగా
మరి నేనే ఉంటా హైదరాబాద్ నియోజకవర్గం. కాబట్టి మీరు ఒక్క ఓటు కూడా పోగొట్టకుండా ఈసారి దండమెడి చెప్తానా, ఎందుకంటే కేసీఆర్ పుట్టలు సుమా కాసుకొని కూర్చున్నాడు అంటాడు ఆటలిస్తాడే. ఇప్పుడు దసరా పండుగ పైస ఖర్చు లేదు మీకు, మంచిగా డబ్బులు ఇస్తాడట, నాలుగిళ్ళకి కలిపి ఆట పడుతుంటాడ, లేకపోతే రెండు ఐదు మట ఇస్తాడట, తీసుకోండి. ఎందుకంటే ఆయన సొంతం కూలి చేసిన పైసలు కాదు, ఆయన భూములు అమ్మిచ్చిన పైసలు కాదు, అవన్నీ మన పైసలు, అక్రమంగా సంపాదించిన పైసలు. 18 ఏళ్ళు అయితే కష్టపడారు, జెండాను మోసాం మనం, దాన్ని రుణం తీసుకోవాలి. కాబట్టి తప్పకుండా దసరా పండుగ కూడా మంచిగా మటన్ ఇవ్వాల్సిందే, పైసలు ఇవ్వాల్సిందే, ఓటుకు 20,000 రూపాయలు ఇవ్వాల్సిందే, అన్ని తీసుకు ఇస్తాడమ్మా, ఇస్తాడు మీకు తెలియదు, నామకం చూసి ఇస్తాడు అని తెలియదు, ఇస్తాడు. ఇవన్నీ తీసుకొని ఒక్క మాట వస్తారు ఇట్లా ఈటల రాజేంద్రన్న ఓడగొట్టాలని. వీటి వెనకాలనే వస్తుంది ఒక కత్తి, ఆ కత్తి ఇస్తాడు, ఇచ్చేటోడు కేసీఆర్ కత్తి, తెచ్చేటోడు హరీష్ రావు, పొడుచోడు నీవు లేనే ఉంటాడు. పొడుచోడు ఎక్కడ అంటాడు, నీవు లేనే ఉంటాడు. రాజేంద్రానికి ఎందుకు ఎత్తవే కదా టీఆర్ఎస్ కేరా అంటాడు, ఆయన మెల్లగా పోయి గుసో ఆయన బయటికి రాడు, లోపల ఉండే చెప్తా అంటాడు. నాకు తెలిసి ఎవరెవరికి ఏమేం చేసినావు అన్న, అందుకే మీరు పొరపాట్ల కూడా నాకు గుర్తింత ముందు ఏముందో మీకు తెలుసు. కొన్ని దిక్కులు అంటున్నాడ రాజేంద్రన్ నాకు ఓటేస్తాను అనగానే ముసలితోటి రాజేంద్రన్ గుర్తుకు గీ గుర్తు అని చెప్తున్నాడు వాళ్ళ గుర్తు, కానీ రాజేంద్రన్ గుర్తు పువ్వు గుర్తు అని చెప్తలేడ. గది ఒక్కటి పంచాయతీ దయచేసి ఏ వాడకు ఆ వాడ, ఏ ఇంటికి ఆ ఇల్లు, మీరు నా గుర్తు కమలం పువ్వు గుర్తు అని చెప్పండి, నా పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పండి, అని చెప్పి బస్ వేయిస్తేనే వేసే ఊకుంటానే. నేరెళ్ళ అన్నలకు, నేరెళ్ళ ఆడబిడ్డలకు చివరిగా 30వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో కులాల పంచాయతీ కాదు ఇది, పార్టీల పంచాయతీ కాదు ఇది, కేసీఆర్ అహంకారానికి నాలాంటి ప్రజల కోసం కొట్లాడే బిడ్డ కోసం మధ్యలో పోరాటం. కాబట్టి ఈ పోరాటంలో మనం నెగ్గాలి, మన ఆత్మగా నెగ్గాలని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. గుర్తుకే